సిక్స్టీ వన్ ద కెప్టెన్ ఆఫ్ ఏ క్రికెట్ టీమ్ ఆఫ్ లెవెన్ మెంబర్స్ ఈజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ద వికెట్ కీపర్ ఈజ్ త్రీ ఇయర్స్ ఓల్డర్ టు కెప్టెన్ అన్నాడు ద ఏజెస్ ఆఫ్ దీస్ టూ ఆర్ ఎక్స్క్లూడెడ్ ద యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ ప్లేయర్స్ ఈజ్ వన్ ఇయర్ లెస్ దెన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఓల్డ్ టీమ్ అన్నాడు సో వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద టీమ్ సో మొత్తం టీం యొక్క సగటు వయసు అనేది ఎంత అంటున్నాడు సో క్వశ్చన్ ఏంటంటే లెవెన్ మెంబర్స్ ఉన్నాడు క్రికెట్ టీంలో ఆ లెవెన్ మెంబర్స్ యొక్క టీమ్ యావరేజ్ ఎంత అంటే నాకు తెలియదు కాబట్టి యావరేజ్ ఏమో ఏ అంటున్నా సో లెవెన్ ఇంటూ ఏంటి టోటల్ ఏజ్ అవుతుంది యావరేజ్ ఏమో ఏ ఇయర్స్ లెవెన్ మెంబర్స్ లెవెన్ ఇంటూ ఏ టోటల్ టోటల్ లెవెన్ మెంబర్స్ ఏజ్ వస్తుంది నెక్స్ట్ సో ద క్యాప్టెన్ ఆఫ్ ఏ క్రికెట్ టీమ్ క్రికెట్ టీం యొక్క క్యాప్టెన్ ఏజ్ ఎలా ఉంది ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అన్నాడు సో క్యాప్టెన్ యొక్క ఏజ్ ఎలా ఉందండి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంది అండ్ వికెట్ కీపర్ ఈస్ త్రీ ఇయర్స్ ఓల్డర్ టు క్యాప్టెన్ అంటే క్యాప్టెన్ కన్నా త్రీ ఇయర్స్ పెద్దవాడు అంటే మనకి క్యాప్టెన్కి ఏమో ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయితే వికెట్ కీపర్కి ఎంత ట్వంటీ నైన్ ఇయర్స్ నెక్స్ట్ అన్నాడు ఏజెస్ ఆఫ్ దీస్ టూ పర్సన్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ టోటల్ ఏజ్లో నుంచి ఆ ఇద్దరు ఏజ్ని రిమూవ్ చేయమని చెప్తున్నాడు ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ ఎంత ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ సో ఇద్దరు ఏజ్ ఎంత ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఆ ఏజ్ని రిమూవ్ చేస్తే సో టెన్ లెవెన్ నుంచి టూ మెంబర్స్ పోయారు ఇంకెంతమంది ఉంటారు నైన్ మెంబర్సే కదా ఉండేది నైన్ మెంబర్స్ ఉంటారు అప్పుడు ఏమవుతుందంట ద ఏజెస్ ఆఫ్ దీస్ టూ ర్ ఎక్స్క్లూడెడ్ దేజ్ ఏజ్ ఆఫ్ ద రిమైనింగ్ ప్లేయర్స్ ఈస్ వన్ ఇయర్ లెస్ దాన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద హోల్ టీమ్ అన్నాడు సో మొత్తం టీం ఎంత యావరేజ్ మనకి ఏ కదా ఇనిషియల్గా మొత్తం యావరేజ్ ఏ ఉంటే సో ఇప్పుడు నైన్ మెంబర్స్ ఉండడం వల్ల ఏమైంది ఒక్కో అంటే ఒరిజినల్ యావరేజ్ నుంచి వన్ ఇయర్ తగ్గింది అన్నాడు అంటే ఏమని చెప్పవచ్చు మనం నైన్ మెంబర్స్ సో ఈ యావరేజ్ ఏ అవుతుంది ఏ మైనస్ వన్ సో నైన్ ఇంటూ ఏ మైనస్ వన్ అంటే సో నైన్ మెంబర్స్ వాళ్ళ యావరేజ్ ఏ మైనస్ వన్ సో ఇక్కడ టోటల్ ఏజ్ మొత్తం ఏజ్లో నుంచి ఆ ఇద్దరిని రిమూవ్ చేస్తే వచ్చిన ఏజ్ ఇలా ఉంది అందుకే నేను దాన్ని ఈక్వల్ చేస్తున్నా సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలిగితే సో నైన్ ఏ మైనస్ నైనా సో మైనస్ నైన్ ఈ వాల్యూ అవతల తీసుకెళ్ళు మైనస్ నైన్ అవతల తీసుకురా సో టూ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ నైన్ సో ఫిఫ్టీ ఫైవ్లో నుంచి మైనస్ నైన్ కనుక రిమూవ్ చేస్తే ఫైవ్ ఫోర్ అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఫార్టీ సిక్స్ వస్తుంది టూ ఎంత వస్తుంది ట్వంటీ త్రీ టైమ్స్ పోతుంది సో ఏ అంటే ఏంటి ఇనిషియల్ యావరేజ్ కదా సో ఒరిజినల్గా ఆ లెవెన్ మెంబర్స్ యావరేజ్ ఎంత ఉంది అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంది ఓకేనా క్లియర్ కదా సీ సీదా నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ టూ ద దేజ్ ఏజ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ గోయింగ్ ఫర్ పిక్నిక్ ఈస్ సిక్స్టీన్ ఇయర్స్ ట్వంటీ న్యూ పర్సన్స్ విత్ అన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ జాయిన్ ద గ్రూప్ ఆన్ ద స్పాట్ డ్యూ టు విచ్ దర్ యావరేజ్ ఏజ్ బికమ్స్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ లీ గోయింగ్ ఫర్ పిక్నిక్ ఈజ్ అన్నాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అంటే సో పిక్నిక్ వెళ్ళారంట కొంతమంది ద ఆవరేజ్ ఏజ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ గోయింగ్ ఫర్ పిక్నిక్ సిక్స్టీన్ ఇయర్స్ అన్నాడు కొంతమంది పిక్నిక్ వెళ్ళారు వాళ్ళు ఎంతమంది నాకు తెలియదు వాళ్ళ ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంది ట్వంటీ న్యూ పర్సన్స్ విత్ ట్వంటీ న్యూ పర్సన్స్ విత్ ఎన్ యావరేజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ జాయిన్ ద గ్రూప్ సో కొత్తగా కొంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళు ఎంతమంది అంటే ట్వంటీ మెంబర్స్ సో వాళ్ళ యావరేజ్ ఎలా ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది సో స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు కాబట్టి సమ్ ఏ మెంబర్స్ అంటున్నా వాళ్ళ యావరేజ్ సిక్స్టీన్ ఇయర్స్ కొత్తగా ట్వంటీ మెంబర్స్ వీళ్ళతో కలిశారు వాళ్ళు యావరేజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది డ్యూ టు విచ్ వీళ్ళు కలవడం వల్ల దేర్ యావరేజ్ బికమ్స్ దేర్ యావరేజ్ అంటే వీళ్ళిద్దరు కంబైన్డ్ యావరేజ్ కంబైన్డ్ యావరేజ్ ఏమైంది సమ్ మిడిల్ అవుతుందా అంటే వీళ్ళు వీటిలతోటి వీళ్ళు వీళ్ళతో కలిసి ఏజ్ బ్యాలెన్స్ అయ్యి ఏజ్ షేర్ చేసుకొని సగటు ఏజ్ ఎంత అయింది ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అయిందంట ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ క్వశ్చన్ ఏమన్నాడు ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇనిషియల్లీ గోయింగ్ ఫర్ పిక్నిక్ అన్నాడు సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్కి ఎంత గ్యాప్ ఉంది జీరో పాయింట్ ఫైవ్ గ్యాప్ ఉంది సో ఇక్కడ కూడా ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్కి సిక్స్టీన్కి ఎంత గ్యాప్ ఉంది జీరో పాయింట్ ఫైవ్ ఉంది పాయింట్ అర్థమవుతుందా సో నువ్వు అర్థం చేసుకోవస్తుంది ఏంటంటే యావరేజ్ సిక్స్టీన్ కన్నా తక్కువ ఉంది ఫిఫ్టీన్ కన్నా ఎక్కువ ఉంది జీరో పాయింట్ ఫైవ్ గ్యాప్ జీరో పాయింట్ ఫైవ్ గ్యాప్ ఎందుకు ఉంది ఎందుకు ఉంది ట్వంటీ మెంబర్స్ ఉన్న బట్టి జీరో పాయింట్ ఫైవ్ గ్యాప్ ఉంది ఇక్కడ కూడా జీరో పాయింట్ ఫైవ్ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్ట్రెంత్ ఎంత అని చెప్పొచ్చు ట్వంటీ మెంబెర్స్ అని చెప్పొచ్చా మనం సేమ్ గ్యాప్ ఉంది కదా సో ఇక్కడ అంటే వీళ్ళకి వీళ్ళు ఏం చేసినారంటే ఫిఫ్టీన్ ఉన్నవాళ్ళు వీళ్ళు సిక్స్టీన్ ఉన్నారు వీళ్ళు వీళ్ళకి షేర్ చేశారు ఓకేనా సో వీళ్ళు వీళ్ళతో కలిశారు వీళ్ళు వీళ్ళతో కలిశారు సో గ్యాప్ జీరో పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే ట్వంటీ మెంబర్స్ ఇక్కడ కూడా జీరో పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి వీళ్ళు కూడా ట్వంటీ మెంబర్స్సే స్టార్టింగ్లో బయలుదేరారు సో మన ఆన్సర్ ఏంటి మనకంటే ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇనిషియల్గా ఎంతమంది వెళ్ళారు ట్వంటీ మెంబర్స్ అనేది వెళ్ళడం జరిగింది క్లియర్ కదా సీదా నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు చెప్తున్నామంటే ఇలాగా సిక్స్టీను ఫిఫ్టీను అందరు కంబైండ్ యావరేజ్ ఎంత ఉంది ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది అందరు యావరేజ్ ఈక్వల్ ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా ట్వంటీ మెంబర్సే అవుతున్నారు ఇక్కడ క్లియర్ కదా నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ త్రీ ఏ లైబ్రరీ హ్యాస్ అన్ యావరేజ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఫైవ్ టెన్ విజిటర్స్ ఆన్ సండేస్ టూ ఫార్టీ ద టూ ఫార్టీ ఆన్ అదర్ డేస్ అన్నాడు వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ పర్ డే ఇన్ ద మంత్ ఆఫ్ ద జూన్ అన్నాడు సో ఫస్ట్ మనం జూన్లో జూన్లో మనకి ఎన్ని ఎన్ని రోజులు ఉంటాయో చూద్దాం సో జూలైలో థర్టీ వన్ డేస్ జూన్ అంటే జూలై ముందే కదా థర్టీ డేస్ ఉంటాయి సో థర్టీ డేస్ ఉంటాయి ఓకేనా సో నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ బిగినింగ్ విత్ ఏ సండే అన్నాడు సో జూన్లో మంత్ సండేతో స్టార్ట్ అవుతుంది జనరల్గా థర్టీ డేస్ అన్నాడు థర్టీ డేస్లో ఎన్ని సండేస్ ఉంటాయి ఫోర్ సండేస్ ఉంటాయి అంటే సెవెన్ వీక్స్ ఉంటాయి ఫోర్ సండేస్ ఉంటాయి ఫస్ట్ డే నీకు సండేతో స్టార్ట్ అవుతుందంటే ఫైవ్ వీక్స్లో వస్తాయి అప్పుడు ఫస్ట్ డేనే సండేతో స్టార్ట్ అవుతుందంటే మొత్తం నీకు ఎన్ని సండేస్ కవర్ అవుతాయి థర్టీ డేస్లో ఫైవ్ సండేస్ కవర్ అవుతాయి సో నేను సండేస్ గురించి మాట్లాడుతున్నా ఫైవ్ సండేస్ మిగతా ట్వంటీ ఫైవ్ డేస్ ఏమవుతుంది వితౌట్ అంటే అదర్ డేస్ అవుతుంది ఫస్ట్ ఫైవ్ డేస్ సండేస్ ఏమో ఫైవ్ ఉంటున్నాయి రిమైనింగ్ డేస్ ఎంత ట్వంటీ ఫైవ్ ఏమో అదర్ డేస్ ఉంటాయి ఓకేనా సో నెక్స్ట్ ఏమన్నాడు అన్ యావరేజ్ ఆఫ్ ఈ లైబ్రరీ హ్యాస్ అన్ యావరేజ్ ఆఫ్ ఫైవ్ డే విజిటర్స్ ఆన్ సండేస్ అన్నాడు కేవలం సండేసే కేవలం సండేస్ ఎంతమంది విజిట్ చేస్తున్నారు ఫైవ్ టెన్ మెంబెర్స్ విజిట్ చేస్తున్నారు లైబ్రరీని నెక్స్ట్ రిమైనింగ్ డేస్లో లైబ్రరీని ఎంతమంది విజిట్ చేస్తున్నారు టూ ఫార్టీ మెంబెర్స్ విజిట్ చేస్తున్నారు ఒక ఫైవ్ డేస్లో ఫైవ్ టెన్ మెంబర్స్ వస్తే ట్వంటీ రిమైనింగ్ అంతా ట్వంటీ ఫైవ్ డేస్లో యావరేజ్గా టూ ఫార్టీ మెంబెర్స్ విజిట్ చేస్తున్నారు క్వశ్చన్ ఏంటి మనకి వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ పర్ డే ఇన్ ద మంత్ ఆఫ్ కంప్లీట్ మంత్ యావరేజ్ ఎంత అన్నాడు సో యావరేజ్ అంటే ఈ రెండింటి బిట్వీన్ మధ్యలో ఒక పాయింట్ దగ్గర ఉంటుందా సో మన యావరేజ్ ఏమై ఉండాలి టూ ఫార్టీ కన్నా ఎక్కువ ఉండాలి ఫైవ్ టెన్ కన్నా తక్కువ ఉండాలి టూ ఫార్టీ కన్నా ఎక్కువ ఫైవ్ టెన్ కన్నా తక్కువ సో ఇక్కడ ఈ అంటే ఈ వాల్యూ ఈ యావరేజ్ వాల్యూ ఇటు వెళ్తుంది ఈ యావరేజ్ వాల్యూ ఇటు వెళ్తుంది ఓవరాల్గా మనకి యావరేజ్ ఏమవుతుంది బ్యాలెన్స్ అయిపోతుంది సో ఇక్కడ ఫైవ్ పార్ట్స్ ఆఫ్ ఫైవ్ వన్జా ఫైవ్ ఫైవ్ జార్గా చెప్పొచ్చా ఈ ఫైవ్ పార్ట్స్ ఇటు వస్తుంది ఈ వన్ పార్ట్ వాల్యూ ఇటు వస్తే ఫైవ్ ఇస్ టూ వన్ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది గ్యాప్ సిక్స్ పార్ట్స్ గ్యాప్ ఉందా సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ గ్యాప్ ఉంది సిక్స్ పార్ట్స్ గ్యాప్ ఉంది టూ ఫార్టీ ఫైవ్ టెన్ టూ ఫార్టీ ఫైవ్ టెన్ టోటల్ ఎంత గ్యాప్ ఉంది టూ ఫిఫ్టీని నువ్వు టూ టైమ్స్ పెంచితే ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో టూ ఫిఫ్టీ అంటే ఇక్కడ టూ సిక్స్టీ కదా సో టూ సిక్స్టీ ప్లస్ టెన్ ఎంత టూ సెవెంటీ సిక్స్ పార్ట్స్ ఎంత మనకి టూ సెవెంటీ వస్తుంది ఓకేనా సో టోటల్ సిక్స్ పార్ట్స్ గ్యాప్ టూ ఫార్టీ నుంచి ఫైవ్ టెన్ అంటే టూ సిక్స్టీ కలిపితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టెన్ టూ సెవెంటీ నీకు ఏం చేయాలి టూ ఫార్టీ కన్నా ఎక్కువ ఫైవ్ టెన్ కన్నా తక్కువ ఈ వన్ పార్ట్ తీసుకుంటే యాడ్ చేస్తే సరిపోతుంది వన్ పార్ట్ ఎంత సిక్స్ ఫోర్ జార్ ఎంత ట్వంటీ ఫోర్ సిక్స్ ఫైవ్ జార్ వన్ అనేది సిక్స్ అనేది ఫార్టీ ఫైవ్ టైమ్స్ అయితే వన్ కూడా ఫార్టీ ఫైవ్ టైమ్స్ పోతుందా సో టూ ఫార్టీకి ఫార్టీ ఫైవ్ యాడ్ చేస్తే టూ ఎయిటీ ఫైవ్ సో కరెక్ట్ యావరేజ్ మనకి ఎంత వస్తుందంటే టూ ఎయిటీ ఫైవ్ వస్తుంది సో కంబైండ్ కంప్లీట్ మంత్ యొక్క మంత్ యొక్క కరెక్ట్ మంత్ ఆల్ అంటే ఆల్ థర్టీ డేస్ యొక్క యావరేజ్ ఎంత అంటే టూ ఎయిటీ ఫైవ్ క్లియర్ కదా సీ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ఎట్ ప్రజెంట్ సురేష్ ఏజ్ ఇస్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఫ్రమ్ నౌ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ సురేష్ అండ్ హిస్ డాటర్ విల్ బి ట్వంటీ త్రీ ఇస్ టు థర్టీన్ వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సురేష్ సురేష్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అన్నాడు ఇక్కడ సురేష్ ఏజ్ ఇస్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ద డాటర్ అన్నాడు ఇక్కడ సురేష్ ఏజీస్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హర్ డాటర్ హిజ్ డాటర్ సో సురేష్ డాటర్ ఎలా ఉంది ప్రజెంట్ టూ ఇస్ టూ వన్ రేషోలో ఉంది ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ అన్నాడా అంటే సిక్స్ ఇయర్స్ తర్వాత ఇప్పటి నుంచి సిక్స్ ఇయర్స్ తర్వాత ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ సురేష్ అండ్ హిస్ డాటర్ విల్ బి ట్వంటీ త్రీ ఇస్ టూ థర్టీన్ అని చెప్తున్నాడు సిక్స్ ఇయర్స్ తర్వాత రేషియాలో ఉంది ట్వంటీ త్రీ థర్టీన్గా ఉంది క్వశ్చన్ ఏంటి వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సురేష్ అంటే టూ పార్ట్స్ వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు సో ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది మనకి ఇక్కడ ట్వల్వ్ పార్ట్స్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది మనకి అంటే ట్వంటీ త్రీలో నుంచి టూ పార్ట్స్ పోతే ట్వంటీ వన్ పార్ట్స్ ఇంక్రీజ్ అయింది ట్వంటీ వన్ పార్ట్స్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ మాత్రం కేవలం పార్ట్స్ ఇంక్రీజ్ అయింది ఈక్వల్గా ఇంక్రిమెంట్ ఎంత లేదు సో రేషియోస్ ఈక్వల్గా లేనప్పుడు మనం వీటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అప్పుడు ఏం చేయాలంటే ఈ డిఫరెన్స్ ఎంత వన్ ఈ డిఫరెన్స్ ఎంత ట్వంటీ త్రీలో నుంచి థర్టీన్ పోతే టెన్ డిఫరెన్స్ ఈ డిఫరెన్స్ తోటి ఈ వాల్యూ ఈ రేషియోని ఈ డిఫరెన్స్ తోటి ఈ రేషియోని మల్టిపుల్ చేస్తే మనకి రేషియో అనేది బ్యాలెన్స్ అవుతుంది సో సురేష్ అండ్ డాటర్ ఒరిజినల్ రేషియో చూస్తే టూ ఇస్ టూ వన్ అక్కడ టెన్తో చేస్తున్నాం కదా టెన్ టూ జార్ ఎంత ట్వంటీ టెన్ వన్ జార్ ఎంత టెన్ సో వన్తో మల్టిపుల్ చేస్తే ట్వంటీ త్రీ థర్టీన్ వస్తుంది సో ఎంత పెరిగింది ఎన్ని పార్ట్స్ పెరిగింది త్రీ పార్ట్స్ ఈక్వల్గా ఇంక్రిమెంట్ అయిందా ఎందుకని సో ఏజ్ పెరిగినా ఏజ్ బ్యాక్ ఏజ్ ఆఫ్టర్ అన్నా ఏజ్ బ్యాక్ అన్నా ఇద్దరికి సేమ్ ఇయర్స్ తగ్గాలి ఇద్దరికి సేమ్ ఇయర్స్ పెరుగుతాయి కాబట్టి సో ఈక్వల్ ఇంక్రిమెంట్ ఈక్వల్ ఇంక్రిమెంట్ లేదా ఈక్వల్ డిక్రిమెంట్ అనేది ఉండాలి త్రీ పార్ట్స్ ఇంక్రీజ్ అయింది ఆ ఇంక్రీజ్ అయిన త్రీ పార్ట్స్ ఎందుకు ఇంక్రీజ్ అయింది సిక్స్ ఇయర్స్ గడిచినందుకే కదా సో త్రీ పార్ట్స్ సిక్స్ ఇయర్స్ అయితే సురేష్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత ట్వంటీ పార్ట్సా సో ట్వంటీ పార్ట్స్ ఎంత త్రీ ఎన్ని టైమ్స్ పోతుంది త్రీ టూ జార్ సిక్స్ ట్వంటీ టూ జార్ ఎంత ఫార్టీ సో ఫార్టీ ఇయర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది సురేష్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే ఫార్టీ ఇయర్స్ క్లియర్ కదా క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ టెన్ ఇయర్స్ ఏగో ఏ మ్యాన్ వాస్ సెవెన్ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ ఈ సన్ టూ ఇయర్స్ హెన్స్ ట్వైస్ హిజ్ ఏజ్ విల్ బీ ఈక్వల్ టు ఫైవ్ టైమ్స్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్ వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ అయితే సన్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటున్నాడు ఇక్కడ ఐదేళ్ల క్రితం ఒక వ్యక్తి తన కొడుకు వయసుకి ఏడు రెట్లు అన్నాడు ఓకేనా సి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫాదర్ ఏజ్ సన్ ఏజ్కి ఎనీ టైమ్స్ అని చెప్తున్నాడు సెవెన్ టైమ్స్ అంటున్నాడు సెవెన్ టైమ్స్ అంటున్నాడు ఓకేనా నెక్స్ట్ టైం అన్నాడు రెండు సంవత్సరాల తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ టూ ఇయర్స్ అతని వయసుకి వయసుకి రెండు రెట్లకి అతని వయసు రెండు రెట్లకి అంటే ఫాదర్ ఏజ్ ఉంది కదా ఫాదర్ యొక్క వయసుకి టూ టైమ్స్ ఫాదర్ యొక్క టూ టైమ్స్ ఏజు కొడుకు వయసు ఐదు ఎట్లకి సమానం అన్నాడు అంటే ఫైవ్ టైమ్స్ ఆఫ్ సన్ ఏజ్కి సమానం అన్నాడు సో ఇప్పుడు ఫాదర్ సన్ అన్నప్పుడు సన్ యువతలు తీసుకురా సో టూ వద్దకు వెళ్తుందా ఫైవ్ ఇస్ టు టూ రేషియో ఉందా ఎప్పుడది ఆఫ్టర్ టూ ఇయర్స్ ఫాదర్ అండ్ సన్ ఏజ్ ఎలా ఉంది ఫైవ్ ఇస్ టు టూగా ఉంది సో ఏమవుతుంది మనకి ఫైవ్ ఇస్ టు టూ సో పాస్ట్ నుంచి పాస్ట్ నుంచి సారీ ఇక్కడ మనకి టెన్ ఇయర్స్ అన్నాడు కదా టెన్ ఇయర్స్ ఎగవ అంటే ఇక్కడ మనం ఏమైనా తీసుకుంటాం టెన్ ఇయర్స్ ఓకేనా సో పాస్ట్ నుంచి ప్రజెంట్ అంటే పాస్ట్ నుంచి ప్రజెంట్ అంటే పాస్ట్ నుంచి ఫ్యూచర్లో కంటే టైం పీరియడ్ అంటే పార్ట్స్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి సో ఇలా ఎలా ఎంత ఇంక్రీజ్ అయింది టూ పార్ట్స్ వన్ పార్ట్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది డిక్రీజ్ అయింది అంటే రేషియో అనేది ఈక్వల్గా అంటే రేషియో అనేది కరెక్ట్గా బ్యాలెన్స్గా లేదు బ్యాలెన్స్ చేసుకోవాలి సో ఈ డిఫరెన్స్ని తీసుకోండి ఇక్కడ ఓకేనా సెవెన్ వన్ డిఫరెన్స్ సిక్స్ పార్ట్స్ ఫైవ్ టూ డిఫరెన్స్ ఎంత త్రీ పార్ట్స్ త్రీ సిక్స్ కూడా క్యాన్సల్ చేస్తే త్రీ వన్ జార్ త్రీ టూ జార్ అవుతుంది ఇక్కడ ఉన్న వన్ తోటి న్యూమినేట్ ఇక్కడ డివైడ్ చేయండి ఈ టూ తోటి కింద రేషోని డివైడ్ చేయండి ఓకేనా సో వన్ ఇంటూ సెవెన్ ఇస్ట్ వన్ ఎంత సెవెన్ ఇస్ట్ వన్ వస్తుంది టూ ఫైవ్ జార్ ఎంత టెన్ టూ టూ జార్ ఎంత ఫోర్ ఎన్ని పార్ట్స్ ఇంక్రిమెంట్ అయింది సెవెన్ కాస్త టెన్ అయింది వన్ కాస్త ఫోర్ అయింది త్రీ పార్ట్స్ ఇంక్రీజ్ అయిందా ఈ త్రీ పార్ట్స్ ఏజ్ ఇంక్రీజ్ అవ్వడానికి టెన్ ఇయర్స్ ఎగో నుంచి ప్రజెంట్ అంటే ప్రజెంట్ అంటే టెన్ ఇయర్స్ గడిచిందా ప్రెజెంట్ నుంచి ఆఫ్టర్ టూ ఇయర్స్ అంటే ట్వల్ టూ ఇయర్స్ అంటే మొత్తం ఎన్ని ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ కదా త్రీ పార్ట్స్ ఇంక్రిమెంట్ అవడానికి ట్వెల్వ్ ఇయర్స్ టైం పట్టింది అయితే మనకు ఎవరేజ్ అడిగాడు ఎవరేజ్ అడిగాడు కొడుకు యొక్క ప్రస్తుత వయసు ఎంత సో సన్ని యొక్క ప్రజెంట్ ఏజ్ ఇక్కడ ఎంత ఉంది ఫోర్ పార్ట్స్ ఉంది ఈ ఫోర్ పార్ట్స్ ఎప్పటిది టూ ఇయర్స్ ఆఫ్టర్ టూ ఇయర్స్ది ఆ ఫోర్ పార్ట్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అందులోంచి టూ ఇయర్స్ నువ్వు రిడ్యూస్ చేస్తే ప్రజెంట్ ఏజ్ అనేది మనకు వస్తుంది ఓకేనా సో త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ అప్పుడు ఫోర్ జార్ ఎంత సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది సో ఆఫ్టర్ టూ ఇయర్స్ ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ ప్రజెంట్ అన్నాడు కాబట్టి టూ ఇయర్స్ రిమూవ్ చేస్తే సో నాకు ఎంత వస్తుందండి మనకి ఫోర్టీన్ ఇయర్స్ అనేది వస్తుంది సో సన్ యొక్క ప్రెజెంటేజ్ ఎంత అంటే ఫోర్టీన్ ఇయర్స్ సో ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ క్లియర్ కదా సీ ద నెక్స్ట్ క్వశ్చన్ రాహుల్ ఈజ్ యాజ్ మచ్ యంగర్ దాన్ సాగర్ యాజ్ హీఈ్ ఓల్డర్ దెన్ పూర్వ్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ పూర్వ్ అండ్ సాగర్ ఈస్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ అండ్ సాగర్స్ ఏజ్ ఇస్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ దెన్ వాట్ ఈస్ ద పూర్వ్ సేజ్ ఇన్ ఇయర్స్ అన్నాడు సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే రాహుల్ ఈజ్ యాజ్ మచ్ ఎంగర్ దాన్ సాగర్ అన్నాడు అండ్ ఈజ్ ఓల్డర్ దెన్ పూరవ్ అన్నాడు రాహుల్ ఈజ్ ఎంగర్ దాన్ ఎంగర్ దాన్ సాగర్ అన్నాడు ఓకేనా సో రాహుల్ అనే క్యాండిడేట్ సాగర్ కన్నా చిన్నవాడు అంటే సాగర్ పెద్దవాడు రాహుల్ చిన్నవాడు రాహుల్ కన్నా సాగర్ పెద్దవాడు యాజ్ హీఈ్ ఓల్డర్ దాన్ పూరవ్ అంటే రాహుల్ అనే క్యాండిడేట్ ఎవరికన్నా పెద్దవాడు అన్నాడు అనే క్యాండిడేట్ కన్నా పెద్దవాడు పూర్వ్ కన్నా రాహుల్ పెద్ద కానీ సాగర్ కన్నా చిన్న ఇలా చెప్తున్నాడు స్టేట్మెంట్ని నెక్స్ట్ ఏమన్నాడు సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ పూర్వ్ అండ్ సాగర్ పూర్వ్ అండ్ సాగర్ చూడండి ఇక్కడ సో ఈ పూర్వ అండ్ సాగర్ యొక్క సమ్ ఎంత ఉంది మనకి సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఉంది ఎంత ఉంది సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఉంది అండ్ సాగర్ ఏజిస్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అంటున్నాడు సో సాగర్ ఏజ్ మనకి ఇక్కడ ఎంత ఉంది ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉంది సాగర్ ఏజ్ ఎంత ఉంది ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉంది అయితే ఇక్కడ పూర్వేజ్ మనకి ఎంత అవుతుంది సిక్స్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ పోతే ఫిఫ్టీ పోతే సిక్స్టీన్ ప్లస్ టు ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది పూర్వేజ్ ఎంత ఎయిటీన్ ఇయర్స్ క్వశ్చన్ ఏమన్నాడు దెన్ వాట్ ఈస్ ద మనకి అంటే సాగర్ ఏజీస్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అన్నాడు సమ్ ఆఫ్ అన్నాడు సాగర్ ఏజ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అంటే పూర్వది ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది కానీ ఇక్కడ అడిగింది ఏంటి వాట్ ఈస్ ద పూర్వస్ ప్రజెంట్ ఏజ్ అన్నాడు టోటల్ ఇద్దరు సమ్మె ఎయిటీన్ ఇయర్స్ అన్నాడు సో ఇప్పుడు చెప్పండి నాకు ఈ ఫస్ట్ క్యాండిడేట్ లాస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు కదా సో ఎయిటీన్ అనేది మళ్ళీ ఫస్ట్ క్యాండిడేట్ లాస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు కదా అండ్ పి టోటల్ సమ్ ఎంత సిక్స్టీ సిక్స్ అన్నాడా సో ఈ ముగ్గురు ఏజ్ అనేది పీ కన్నా ఆరు పెద్దోడు ఆరు కన్నా ఎస్ పెద్దోడు సో ఫస్ట్ లాస్ట్ క్యాండిడేట్ యొక్క యావరేజ్ ఎంత వస్తుంది మనకి థర్టీ త్రీ ఇయర్స్ వస్తుందా యావరేజ్ ఎంత థర్టీ త్రీ ఇయర్స్ ఆ థర్టీ త్రీ ఇయర్స్ ఎవరిదవుతుందంటే ఆర్ అనే క్యాండిడేట్ అవుతుంది సో ఫార్టీ ఎయిట్ థర్టీ త్రీ సో థర్టీ త్రీ ఫార్టీ ఎయిట్ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ థర్టీ త్రీ ఫార్టీ ఎయిట్ ఎంత ఇంక్రీజ్ అయింది ఫిఫ్టీన్ పార్ట్స్ పెరిగిందా ఫిఫ్టీన్ పార్ట్స్ పెరిగింది సో అదే ఫిఫ్టీన్ పార్ట్స్ ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడికి ఫిఫ్టీన్ పార్ట్స్ పెరిగింది అంటే ఇక్కడ నుంచి ఒకటి ఫిఫ్టీన్ పార్ట్స్ పెరుగుతుంది కదా సో ఇందులో నుంచి నువ్వు ఫిఫ్టీన్ పార్ట్స్ రిమూవ్ చేస్తే మనకి ఫిఫ్టీన్ ప్లస్ ఎయిటీన్ అవుతుంది సో పూర్వ యొక్క ఏజ్ ఎంత అంటే ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది సో ఆన్సర్ ఏంటి మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాకపోతే ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేసే విధంగా కండిషన్ ఏం లేదు సో డైరెక్ట్గానే ఉంది మనకి ఏంటి డైరెక్ట్గా అంటే సో మనకి ఇచ్చిన డేట్ అయింది సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ పూర్వ అండ్ సాగరీ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ అన్నాడు పూర్వ సాగరే సిక్స్టీ సిక్స్ ఇయర్స్ అన్నాడు సాగర ఏజామో ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అన్నాడు సో రిమైనింగ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ పోతే ఇంకా రిమైనింగ్ మిగిలిన ఏజ్ ఎంత అంటే ఎయిటీన్ ఇయర్స్ అనేది పూర్వదైపోతుంది అయిపోతుంది ఒకవేళ అక్కడ రాఘవేజ్ కనుక ఆరనే క్యాండిడేట్ కనుక అంటే రాహుల్ ఏజ్ కనుక అడిగి ఉంటే సో ఫస్ట్ క్యాండిడేట్ లాస్ట్ క్యాండిడేట్ ఇద్దరు యొక్క యావరేజ్ ఎంత అయితే ఉందో అంతా మనకి రాఘవేజ్ అనేది అవుతుంది కానీ అడిగింది పూర్వేజ్ కాబట్టి పూర్వవేజ్ అంతా ఎయిటీన్ ఇయర్స్గా చెప్తాం ఓకే సీత నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వన్ ఇయర్ ఎగో ప్రమీల వాస్ ఫోర్ టైమ్స్ యాజ్ ఓల్డ్ హోల్డర్స్ ఆర్ డాటర్ సాక్షి అన్నాడు వన్ ఇయర్ ఎగో ప్రమీల ఈజ్ ఫోర్ ఇయర్స్ ఫోర్ టైమ్స్ యాజ్ ఓల్డర్స్ ఆర్ డాటర్ సాక్షి ఫోర్ టైమ్స్ యాజ్ ఓల్డ్ ఓల్డర్స్ ఓకేనా ఫోర్ టైమ్స్ యాజ్ ఓల్డర్స్ ఫోర్ టైమ్స్ అన్నాడు సిక్స్ ఇయర్స్ సెన్స్ అంటే ఆరు సంవత్సరాల తర్వాత ప్రమీలా ఏజ్ విల్ విల్ ఎక్సీడ్ హర్ డాటర్ ఏజ్ బై నైన్ ఇయర్స్ అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే సిక్స్ ఇయర్స్ తర్వాత ప్రమీలాకి ఆమె యొక్క కూతురు సాక్షికి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత చెప్తున్నాడు నైన్ ఇయర్స్ అంటున్నాడు సో ప్రజెంట్ అన్న పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏజ్ గ్యాప్ ఎలా ఉంటుంది సేమ్ ఉంటుంది అంటే ప్రజెంట్ వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంది త్రీ పార్ట్స్ ఉంది ఆ త్రీ పార్ట్స్ నైన్ ఇయర్స్ అని తీసుకోవచ్చు కదా మనం నైన్ ఇయర్స్ అని తీసుకోవచ్చు ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ప్రమీలా అండ్ హర్ డాటర్ అన్నాడు సో వన్ ఇయర్ రేషియో కదా వన్ ఇయర్ ఎగో రేషియో కదా ఉంది ఫస్ట్ మనం వన్ ఇయర్ ఎగో వాళ్ళ ఏజెస్ ఎంతో కనుక్కుందాం త్రీ త్రీ జార్ నైన్ ఫోర్ త్రీ జార్ ఎంత ట్వల్వ్ వన్ త్రీ జార్ త్రీ వన్ ఇయర్ ఏదో ఎలా ఉంది ప్రజెంట్ అంటే ప్లస్ వన్ ప్లస్ వన్ యాడ్ చేస్తాం సో ఆన్సర్ ఏమవుతుందంటే థర్టీన్ ఇస్ టు ఫోర్ అవుతుంది సో ప్రజెంట్ వాళ్ళకి ఏజెస్ ఎలా ఉన్నాయి అంటే థర్టీన్ టు ఫోర్ రేషియోలో ఉంది ఓకేనా క్లియర్ కదా ద నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ ఎయిట్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బిఆర్ ప్రెజెంట్లీ ఇన్ ద రేషియో ఫైవ్ ఇస్ టు సిక్స్ రెస్పెక్టివ్లీ సో సిక్స్ ఇయర్స్ హెన్స్ దిస్ రేషియో విల్ బికమ్ సిక్స్ ఇస్ టు సెవెన్ రెస్పెక్టివ్లీ వాట్ వాస్ బీస్ ఏజ్ ఫైవ్ ఇయర్స్ ఏగో అయితే ఐదు సంవత్సరాల క్రితం బీ యొక్క వయసు ఎంత అన్నాడు క్వశ్చన్ ఏంటి ఏ మరియు బీ యొక్క ప్రస్తుత వయసులో ఫైవ్ ఇస్ టు సిక్స్ అన్నాడు ఆరు సంవత్సరాల తర్వాత ఏ అండ్ బి ఎంత ప్రెజెంట్ ఫైవ్ ఇస్ టు సిక్స్ అన్నాడు ఆరు సంవత్సరాల తర్వాత అంటే ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఈ నిష్పత్తి సిక్స్ ఇస్ టు సెవెన్ అన్నాడు సో అయితే ఐదు సంవత్సరాల క్రితం బి వయసు సో ప్రజెంట్ మనం ప్రస్తుతం బి యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేద్దాం ప్రజెంట్ బి ఏజ్ ఫైండ్ అవుట్ చేసి అందులో నుంచి ఫైవ్ ఇయర్స్ వెనక్కి వెళ్తే బి యొక్క ఏజ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనేది వస్తుంది సో ఫైవ్ కాస్త సిక్స్ అయింది సిక్స్ కాస్త సెవెన్ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది వన్ పార్ట్ ఇంక్రీజ్ అయింది ఈ వన్ పార్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది సిక్స్ ఇయర్స్ టైం పట్టింది వన్ పార్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి సిక్స్ ఇయర్స్ టైం పట్టింది అయితే మనకి బి యొక్క ప్రెసెంటేజ్ ఎంత ఉంది సిక్స్ పార్ట్స్ ఉందా సో వన్ సిక్స్ 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 జార్ ఎంత థర్టీ సిక్స్ ఇయర్సా థర్టీ సిక్స్ ఇయర్స్ అయితే మనకి ఏం కావాలి బి యొక్క ప్రజెంటేజ్ థర్టీ సిక్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అన్నాడు కాబట్టి మైనస్ ఫైవ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే థర్టీ వన్ ఇయర్స్ అవుతుంది సో బి యొక్క ఏజ్ ఫైవ్ ఇయర్స్ ఎక్కువ ఎంత అంటే థర్టీ వన్ ఇయర్స్ సో ఆన్సర్ ఏంటి మనకి దీనికి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ క్లియర్ కదా నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ నైన్

గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత ఉంది మనకి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఉంది సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే బాయ్స్కి సపరేట్ యావరేజ్ బాయ్స్ మొత్తం సపరేట్ యావరేజ్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ అన్నాడు గర్ల్స్ మొత్తం సపరేట్ యావరేజ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ అన్నాడు ఈ బాయ్స్ గర్ల్స్ మొత్తాన్ని కలిపితే మొత్తాన్ని కలిపితే సగటు ఎంత యావరేజు ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ అని చెప్తున్నాడు ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ అయితే తరగతిలో అబ్బాయిలు మరియు అమ్మాయిల సంఖ్య మధ్య నిష్పత్తి ఎంత ఉంది ఆ రేషియో ఏంటి అని అడుగుతున్నాడు సో ఇక్కడ నువ్వు గనక ఇలా తీసుకు ఉంటే అలిగేషన్లో తీసుకుంటే సిక్స్టీన్ పాయింట్ ఫోర్ కన్నా తక్కువ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ కన్నా ఎక్కువ ఈ డిఫరెన్స్ ఏమవుతుంది ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్లోంచి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ తీస్తే జీరో పాయింట్ ఫోర్ ఇక్కడ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ నుంచి ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ తీస్తే ఇక్కడ ఎంత వస్తుంది జీరో పాయింట్ సిక్స్ ఫోర్ ఇస్ ఇస్టు సిక్స్ టూ టూ జార్ టూ త్రీ జార్ సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ రేషియోలో ఏ రేషియోలో ఉన్నారు టూ ఇస్ టు త్రీ రేషియోలో ఉన్నారు సో బాయ్స్ యొక్క యావరేజు గర్ల్స్ యొక్క యావరేజ్ టోటల్ కంబైండ్ యావరేజు సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారు టూ ఇస్ టు త్రీ రేషియోలో ఉన్నారు క్లియర్ కదా సీత నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఇండియా క్రికెట్ ఇండియా క్రికె ఇండియా క్రికెట్ లెవెన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ లెవెన్ ప్లేయర్స్ ఈస్ ట్వంటీ ఎయిట్ అన్నాడు వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఇండియా క్రికెట్ టీం దరేజ్ ఏజ్ ఆఫ్ లెవెన్ ప్లేయర్స్ ఇస్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అన్నాడు సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద క్యాప్టెన్ క్యాప్టెన్ యొక్క ఏజ్ ఎంత సో ఈ క్వశ్చన్ మన టార్గెట్ ఏంటి ఏజ్ క్యాప్టెన్ యొక్క ఏజ్ ని ఫైండ్ అవుట్ చేయాలి సో డేటా సఫిషియన్సీ టైప్ అంటాం ఈ క్వశ్చన్ ని అంటే ఒక క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు దానికి త్రీ డేటాస్ ఇస్తాడు స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ స్టేట్మెంట్ త్రీ అని సో ఏ స్టేట్మెంట్ తో మనం ఆన్సర్ చేయగలుగుతున్నాము ఫస్ట్ స్టేట్మెంట్ చేస్తే ఓన్లీ వన్ అని ఎనీ టూ స్టేట్మెంట్స్ చేస్తే అంటే మూడు గేన్ అవసరం అయితే ఆల్ అని అలా మనం ఆప్షన్ అనేది ఆప్ చేయాల్సి ఉంటుంది చూద్దాం ఇక్కడ ఫస్ట్ డేమ్ ఇచ్చాడు ద క్యాప్టెన్ ఈజ్ లెవెన్ ఇయర్స్ ఓల్డర్ దాన్ ద యంగర్ ప్లేయర్ అన్నాడు ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద టెన్ ప్లేయర్స్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద టెన్ ప్లేయర్స్ అదర్ దాన్ ద క్యాప్టెన్ ఈజ్ ట్వంటీ త్రీ ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ ఇయర్స్ అంటున్నాడు ఇక్కడ మనకి టీంలో ఇక్కడ ఇన్ని క్రికెట్ క్రికెట్ ఆఫ్ లెవెన్ ప్లేయర్స్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద లెవెన్ ప్లేయర్స్ ఇచ్చాడు మొత్తం లెవెన్ ప్లేయర్స్ మొత్తం లెవెన్ ప్లేయర్స్ యొక్క యావరేజ్ మనకి ఎంత ఇచ్చాడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇచ్చాడు సమ్ ఏమవుతుంది ట్వంటీ ఎయిట్ ఇంటూ లెవెన్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ లెవెన్ యావరేజ్ ట్వంటీ ఎయిట్ సో సమ్ ఏమవుతుంది ఎయిట్ ఎయిట్ ప్లస్ టూ ఎంత టెన్ వస్తుంది టూ ప్లస్ వన్ ఎంత త్రీ త్రీ నాట్ ఎయిట్ టోటల్ స్ట్రెంత్ ఎంత అంటే టోటల్ ఏజ్ ఎంత ఉంది లెవెన్ ప్లేయర్స్ది త్రీ నాట్ ఎయిట్ ఉంది సో సెకండ్ స్టేట్మెంట్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే యావరేజ్ ఏజ్ ఆఫ్ టెన్ ప్లేయర్స్ అదర్ దాన్ ద క్యాప్టెన్ అన్నాడు సో క్యాప్టెన్ తప్ప రిమైనింగ్ యావరేజ్ టెన్ మెంబర్స్ యావరేజ్ ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ అంటే టోటల్ ఎంత వస్తుంది టూ సెవెంటీ త్రీనా సో ఆ వాల్యూ రిమూవ్ చే ఎయిట్లో త్రీ పోతే ఫైవ్ థర్టీలో నుంచి ట్వంటీ సెవెన్ పోతే త్రీ అవుతుంది సో క్యాప్టెన్ యొక్క ఏజ్ అంతా థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే మనకి డైరెక్ట్గా క్యాప్టెన్ యొక్క ఏజ్ సెకండ్ స్టేట్మెంట్తో వస్తుంది సెకండ్ స్టేట్మెంట్తో మనకి ఆన్సర్ అనేది వస్తుంది ఓకేనా సో సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ సో ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ అనేది ఎక్కడ ఉంది ఎనీ టూ ఆఫ్ ద త్రీ నెక్స్ట్ ఆల్ వన్ టూ త్రీ అన్నాడు సో ఆల్ వన్ టూ త్రీ అనేది పాసిబుల్ అవుతుందా చూద్దాం ఇక్కడ టూ ఓన్లీ చూడండి సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ అన్నాడు సో ఇక్కడ చూడండి సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ అని ఉందా సో అంటే ఈ ఆప్షన్ అయితే అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు థర్డ్ ఆప్షన్ చెప్దాం కానీ సెకండ్ కూడా నెక్స్ట్ స్టేట్మెంట్స్ కూడా కన్సిడర్ చేద్దాము ఇక్కడ ఇంకేమైనా డేటా తోటి ఫైండ్ అవుట్ చూ చేయొచ్చో లేదో చూద్దాం ఫస్ట్ స్టేట్మెంట్ చూడు ద క్యాప్టెన్ ఆఫ్ లెవెన్ ఇయర్స్ ద క్యాప్టెన్ ద క్యాప్టెన్ ఈజ్ లెవెన్ ఇయర్స్ ఓల్డర్ దెన్ ద యంగర్ ప్లేయర్ అన్నాడు సో క్యాప్టెన్ యంగర్ ప్లేయర్ని వై అంటున్న వై మీన్స్ ఎంగరు సీ మైన్స్ వై ఈజ్ ఈక్వల్ టు లెవెన్ ఇయర్స్ ఇది ఫస్ట్ స్టేట్మెంట్ డేటా ఓకేనా థర్డ్ స్టేట్మెంట్ చూద్దామా లివింగ్ ఎ సైడ్ ద క్యాప్టెన్ అండ్ ద యంగర్ ప్లేయర్ యంగర్ ప్లేయర్ని అంటే క్యాప్టెన్ని యంగర్ ప్లేయర్ని కనుక తీసేస్తే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద త్రీ గ్రూప్స్ ఆఫ్ త్రీ త్రీ ప్లేయర్స్ ఆర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే టోటల్ లెవెన్ ప్లేయర్స్లో టోటల్ లెవెన్ ప్లేయర్స్లో క్యాప్టెన్ని క్యాప్టెన్ని అలాగే యంగర్ ప్లేయర్ని రిమూవ్ చేస్తే నైన్ మెంబర్స్ ఉంటారు లెవెన్లో టూ పోతే నైన్ ఆ నైన్ మెంబర్స్ని త్రీ త్రీ గ్రూప్గా పెడితే ఫస్ట్ త్రీ మెంబర్స్ యావరేజ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ త్రీ మెంబర్స్ యావరేజ్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ త్రీ మెంబర్స్ యావరేజ్ థర్టీ ఇయర్స్ అంటున్నాడు సో అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ట్వంటీ ఇక్కడ త్వరకు ఒక డేట్ అయిపోయింది కదా ఫస్ట్ త్రీ త్రీ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ అయితే టోటల్ సమ్ ఎంత ట్వంటీ ఫైవ్ త్రీ జా ట్వంటీ ఫైవ్ త్రీ జార్ ఎంత సెవెంటీ ఫైవ్ సో ట్వంటీ ఎయిట్ త్రీ జార్ ఎంత త్రీ ట్వంటీ జార్ సిక్స్టీ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ ఎయిటీ ఫోర్ అవుతుంది సో థర్టీ ఇంటూ త్రీ ఎంత నైంటీ సో వీళ్ళ సమ్ ఎంత వస్తుంది మనకి సో నైంటీ ప్లస్ ఎయిటీ ఎంత వన్ సెవెంటీ వన్ సెవెంటీ ప్లస్ సెవెంటీ టూ ఫార్టీ టూ ఫార్టీ నైన్ టూ ఫిఫ్టీ ఫోర్ వస్తుంది టోటల్ ఎంత టూ ఫిఫ్టీ ఫోర్ ఓకేనా చూడండి ఇక్కడ సారీ సెవెంటీ ఎయిటీ అంతా మనకి సెవెంటీ సెవెంటీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫార్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ నైన్ వస్తుందా సెవెంటీ ఎయిటీ అంతా మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫార్టీ టూ ఫార్టీ నైన్ సారీ టూ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ కదా టూ ఫార్టీ నైన్ వస్తుంది టూ ఫార్టీ నైన్ ఓకేనా క్లియర్ కదా టూ ఫార్టీ నైన్ అంటే ఎవరిది టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ సమ్మె ఎంత టూ ఫార్టీ నైన్ వచ్చింది అంటే సారీ నైన్ మెంబర్స్ సమ్మె ఎంత వచ్చింది టూ ఫార్టీ నైన్ వచ్చింది టోటల్ ఎంత మనకి యావరేజ్ ఇక్కడ టోటల్ చూడండి లెవెన్ ప్లేయర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అన్నాడా త్రీ నాట్ త్రీ నాట్ ఎయిట్ వస్తుంది టోటల్ ఏమో త్రీ నాట్ ఎయిట్ వస్తుంది టోటల్ ఏమో త్రీ నాట్ ఎయిట్ వస్తుంది సో మనకి నైన్ మెంబెర్స్ కనుక తీసుకుంటే టూ ఫార్టీ నైన్ వస్తుంది సో త్రీ నాట్ ఎయిట్ నుంచి టూ ఫార్టీ నైన్ రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది కంప్లీట్గా టూ ఫిఫ్టీ వెళ్ళిపోతుంది టూ ఫిఫ్టీ పోతే ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ వన్ ఫిఫ్టీ నైన్ అంటే ఇక్కడ క్యాప్టెను ప్లస్ యంగర్ ప్లేయర్ ఏజే కదా ఫిఫ్టీ నైన్ అనేది క్యాప్టెన్ ప్లస్ యంగర్ ప్లేయర్ ఏజ్ ఫిఫ్టీ నైన్ వచ్చింది త్రీ నాట్ నుంచి టూ ఫార్టీ నైన్ పోతే ఫిఫ్టీ నైన్ సో కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నాడు యంగర్ ప్లేయర్ కన్నా క్యాప్టెన్ లెవెన్ ఇయర్స్ పెద్దన్నాడు ఈ ఫిఫ్టీ నైన్లో లెవెన్ ఇయర్స్ పక్కన పెట్టేస్తాయి లెవెన్ ఇయర్స్ తీసేస్తే మనకి ఎంత వస్తుంది ఫార్టీ ఎయిటా సో ఫార్టీ ఎయిట్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోరా సో యంగర్ ప్లేయర్కి ట్వంటీ ఫోర్ ఉంటుంది ఇతనికి ట్వంటీ ఫోర్ ఈ లెవెన్ ఎక్కువ అంటే ట్వంటీ ఫోర్ ప్లస్ లెవెన్ ఎంత థర్టీ ఫైవ్ సో క్యాప్టెన్ ఏజ్ ఎంత వచ్చింది థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది సో ఎంత సెకండ్ స్టేట్మెంట్ ఫైవ్ ఇయర్స్ వచ్చిందా అలాగే నువ్వు ఫస్ట్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ సారీ ఫస్ట్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ ఇదే కదా మనం చేసింది ఫస్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ తీసుకున్నా క్యాప్టనేజ్ వస్తుంది సెకండ్ స్టేట్మెంట్ ఎల్లో తీసుకున్నా క్యాప్టనేజ్ వస్తుంది సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే టూ ఓన్లీ టూ అంటే సెకండ్ స్టేట్మెంట్ ఒకటే తీసుకున్నా నీ ఆన్సర్ వస్తుంది లేదా ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ తీసుకున్న నీకు ఆన్సర్ వస్తుంది ఓకేనా సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్తాం ఓకేనా క్లియర్ కదా క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ క్లియర్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ వన్ ఏ సెవెన్ ట్వంటీ నైన్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ద రేషియో మిల్క్ టు వాటర్ ఇస్ సెవెన్ టు గెట్ ఏ న్యూ మిక్చర్ కంటైనింగ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో సెవెన్ టూ త్రీ ద అమౌంట్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్ ఈజ్ అన్నాడు ఇక్కడ ఇనిషియల్గా సెవెన్ ట్వంటీ నైన్ మిక్చర్లో సెవెన్ ట్వంటీ నైన్ మిక్చర్ మిక్చర్లో మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉంది మనకి మిల్క్ అండ్ వాటర్ సెవెన్ టూ రేషియోలో ఉంది నెక్స్ట్ ఏం చేస్తున్నాడు సెవెన్ ఇస్టు త్రీ రేషియోలో ఫామ్ అవుతుంది ఈ రేషియో అంటే ఈ మిక్చర్ కాస్త ఏ రేషిలో కన్వర్ట్ అయింది సెవెన్ ఇస్టు త్రీలోకి కన్వర్ట్ అయింది ఎందుకు ఇలా మారింది వాటర్ యాడ్ చేశాడు కాబట్టి మారింది వాటర్ని యాడ్ చేసాడంట వాటర్ని యాడ్ చేసిన తర్వాత అది ఏ రేషియో అయింది అదే మిక్చర్ సెవెన్ ఇస్ త్రీ అయింది వాటర్ నీకు ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది వన్ పార్ట్ ఇంక్రీజ్ అయింది ఆ వాటర్ అనేది ఎంత యాడ్ చేశారు అనేది మనకి ఇక్కడ అడిగిన ప్రశ్న ఓకేనా సో ఇనీషియల్గా నీకు సెవెన్ ఇస్ టు టూ అంటే నైన్ పార్ట్స్ క్వాంటిటీ అనేది ఎంత తెలుసు సెవెన్ ట్వంటీ నైన్ లీటర్స్ నైన్ పార్ట్స్ అనేది సెవెన్ ట్వంటీ నైన్ లీటర్స్ అయితే ఇనీషియల్ క్వాంటిటీ సో ఇక్కడ నైన్ పార్ట్స్ సెవెన్ ట్వంటీ నైన్ అయితే వన్ పార్ట్ ఎంత సో నైన్ అనేది అంటే సెవెన్ ట్వంటీ నైన్ అనేది ఏ వాల్యూ నైన్ క్యూబ్ వాల్యూ ఇక్కడ ఆల్రెడీ నైన్ ఉంది ఇంకెంత ఉండాలి ఎయిటీ వన్ ఉండాలి సో నైన్ ఇంటూ ఎయిటీ వన్ సెవెన్ ట్వంటీ నైన్ వన్ ఇంటూ ఎయిటీ వన్ ఏమొస్తుంది మనకి ఇక్కడ ఎయిటీ వన్ లీటర్స్ అవుతుంది సో వాటర్స్ ఇక్కడ ఎన్ని లీటర్స్ యాడ్ చేయడం జరిగింది ఎయిటీ వన్ లేటెస్ట్ని యాడ్ చేశాడు ఓకేనా సి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూ టూ టైప్స్ ఆఫ్ టీ కాస్టింగ్ వన్ ఎయిటీ పర్ కేజీ టూ ఎయిటీ పర్ కేజీ ఇన్ వాటర్ ఏషోడ్ దీస్ బి మిక్స్డ్ సో దట్ దిక్చర్ సోల్ త్రీ ట్వంటీ పర్ కేజీ టు ఎన్ని ప్రాఫిట్ ఆఫ్ ట్వంటీ పర్సెంటేజ్ అన్నాడు సో ఒక రకం ఒక రకం కిలో ఎంత ఉంది టీ ఒక రకం టీ కిలో వన్ ఎయిటీ రూపీస్ ఉంది మరో రకం ఎంత ఉంది టూ ఎయిటీ రూపీస్ ఉంది మరో రకం టూ ఎయిటీ రూపీస్ ఉంది ఈ రెండింటిని మిక్స్ చేసిన ఈ రెండింటిని మిక్స్ చేసి సేల్ చేసే మిక్చర్ అనేది సేల్ అంటే ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత ఆ మిక్చర్ కూడా ఎలా ఉండాలి కాస్ట్ ప్రైజ్నే తీసుకోవాలి ఇది ఒక రకం కాస్ట్ ప్రైజ్ మరో రకం కాస్ట్ ప్రైజు సో మిక్చర్ కూడా కాస్ట్ ప్రైజే ఉండాలి కానీ క్వశ్చన్లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సెల్లింగ్ ప్రైజ్ వాల్యూ ఇచ్చాడు ఎందుకని ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది ఎంత కమ్మితే త్రీ ట్వంటీ రూపీస్కి సేల్ చేస్తే త్రీ ట్వంటీ రూపీస్కి సేల్ చేస్తే ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ అంటే వన్ ట్వంటీ పర్సెంట్ వాల్యూ ఇచ్చాడు కాస్ట్ అంటే నీకు ఏ వాల్యూ కావాలి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ కావాలి సో మనం ట్వంటీ పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో తీసుకుంటే ఏమవుతుంది వన్ బై ఫైవ్ అవుతుందా సో అంటే ఫైవ్ పార్ట్స్ కాస్ట్ అయితే వన్ పార్ట్ ప్రాఫిట్ అంటే సిక్స్ పార్ట్స్ సెల్లింగ్ అవుతుంది సిక్స్ పార్ట్స్ త్రీ ట్వంటీ అయితే ఫైవ్ పార్ట్స్ ఎంత ఓకే సో ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే టూ త్రీ టైమ్స్ టూ సిక్స్టీన్ టైమ్స్ వన్ సిక్స్టీ టైమ్స్ పోతుంది ఇక త్రీ వన్ సిక్స్టీన్ డివైడ్ చేస్తున్నట్టే డివైడ్ చేయలేదు సో క్రాస్ క్రాస్మట్లై చేస్తే ఫైవ్ ఇంటూ సిక్స్టీన్ ఎంత ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ ఇంటూ వన్ సిక్స్టీ ఎయిటీన్ ఎయిట్ హండ్రెడ్ బై త్రీ అనేది ఇలా వస్తుంది డినామినేటర్కి సో కాస్ట్ ప్రైజ్ ఎంత వచ్చింది మనకి ఎయిట్ హండ్రెడ్ బై త్రీ వచ్చింది సో ఇక్కడ నేను ఎయిట్ హండ్రెడ్ బై త్రీ సో మనకి ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత ఆ మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైజ్ పర్ కేజీ ఎంత అంటే ఎయిట్ హండ్రెడ్ బై త్రీ సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి ఎంత ఉంది వన్ ఎయిటీ ఉంది సో ఇక్కడ త్రీ టూ జార్ త్రీ టూ జార్ సిక్స్ త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ అంటే టూ సిక్స్టీ చేంజ్లో ఉంది వన్ ఎయిటీ కన్నా ఎక్కువ ఉంది టూ ఎయిటీ కన్నా తక్కువ ఉంది సో అప్పుడు నువ్వు ఏం చేయాలి ఈ టూ ఎయిటీలో ఎయిటీలోంచి ఈ వాల్యూని రిమూవ్ చేస్తాం ఓకేనా సో టూ ఎయిటీ మైనస్ ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బై త్రీ వస్తుంది ఇక్కడ ఈ వాల్యూ చూస్తే ఈ ఎయిట్ హండ్రెడ్లో నుంచి ఎయిట్ హండ్రెడ్ బై త్రీలో నుంచి మనం ఇక్కడ వన్ ఎయిటీని రిమూవ్ చేయాలి ఇక్కడ ఓకేనా సో ఇది వచ్చింది మనకి వాల్యూ ఇక్కడ సింప్లిఫై చేస్తే త్రీ ఇంటూ ట్వంటీ త్రీ టూ జా సిక్స్ త్రీ ఎయిట్ జార్ ఎంత ట్వంటీ ఫోర్ అంటే జీరో ఇక్కడ చేస్తున్న క్యాలిక్యులేషను జీరో త్రీ ఎయిట్ జార్ ఎంత ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫార్టీ అంటే ఎయిట్ ఫార్టీ మైనస్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫార్టీ మైనస్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఇక్కడ నీకు మిగిలేదు ఎంత వాల్యూ ఫార్టీ అని రాయచ్చు ఓకేనా సో ఇక్కడ త్రీ ఇంటూ టూ ఎయిటీ అంటే ఎయిట్ ఫార్టీ మిగులుతుంది ఎయిట్ ఫార్టీలోంచి ఎయిట్ హండ్రెడ్ పోతే మనకి మిగిలే వాల్యూ ఎంత ఫార్టీ మిగులుతుంది సో ఫార్టీ డినామినేటర్లో త్రీ ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి త్రీ అంటే త్రీ ఎయిటీన్ సార్ ఎంత ఎయిటీన్ త్రీ జార్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ ఫార్టీ సో ఫైవ్ ఫార్టీ అంటే ఫైవ్ ఫార్టీ అంటే ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫార్టీ సిక్స్ హండ్రెడ్ రిమూవ్ చేస్తే సో టూ హండ్రెడ్ టూ సిక్స్టీ మిగులుతుంది ఇక్కడ రైట్ సైడ్ టూ సిక్స్టీ డినామీటర్లో త్రీ వస్తుంది త్రీ త్రీ క్యాన్సిల్ ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ టూ టూ జార్ టూ వన్ జార్ టూ త్రీ జార్ ఫైనల్గా ఏ రేషియోలో మిక్స్ చేయడం జరిగింది అంటే టూ ఇస్ టూ థర్టీన్ రేషియోలో మిక్స్ చేయడం జరిగింది సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఎప్పుడైనా సరే రెండు క్వాంటిటీని రెండు క్వాంటిటీస్ కాస్ట్ ప్రైజ్ ఇచ్చి దాన్ని మిక్సేషన్ వాల్యూ మిక్సేషన్ వాల్యూ అనేది ఇచ్చినప్పుడు వాటి వాటిని అంటే ఆ మిక్చర్ వాల్యూ ఈ ప్రైజ్ అవ్వడానికి వాటిని ఏ రేషియోలో మిక్స్ చేయాల్సి వచ్చింది అంటే ఈ రేషియోలో మిక్స్ చేయాల్సి వచ్చింది ఓకేనా సో ఒక్కోసారి ప్రాఫిట్ వాల్యూ ఇస్తే అంటే సెల్లింగ్ ప్రైజ్ ఇస్తాడు సెల్లింగ్ ప్రైస్ నుంచి మనం కాస్ట్ ప్రైజ్ని ఫైండ్ అవుట్ చేసి ఆ మిడిల్లో తీసుకొని ఆ రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సిద్ధం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ త్రీ ఏ టు ఫిఫ్టీన్ సెకండ్స్ టు క్రాస్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ డయాగనల్లీ వాకింగ్ ఎట్ ద రేట్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ ఫిఫ్టీ టూ మీటర్స్ పర్ మినిట్ బీ టూక్ ద సేమ్ టైమ్ టు క్రాస్ ద సేమ్ ఫీల్డ్ అలాంగ్ ఇట్స్ సైడ్స్ వాకింగ్ ఎట్ ద రేట్ స్పీడ్ సిక్స్టీ ఎయిట్ మీటర్స్ పర్ మినిట్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ ఇస్ అన్నాడు సో ఇక్కడ రెక్టాంగులర్ ఫీల్డ్ అని చెప్తున్నాడు ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది ఒక క్యాండేట్ అమ్మో డయాగనల్గా ఫిఫ్టీన్ సెకండ్స్లో ట్రావెల్ చేసిండట ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు డయాగనల్గా వెళ్ళేటప్పుడు ఫిఫ్టీ టూ మీటర్ పర్ మినిట్ అంటే ఒక నిమిషానికి ఫిఫ్టీ టూ మీటర్స్ వెళ్తున్నాడు సో అంటే ఏమని చెప్పొచ్చు మనం ఏ గురించి అడిగితే వన్ మినిట్ అంటే ఎన్ని సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్కి ఫిఫ్టీ టూ మీటర్స్ వెళ్ళే క్యాండిడేట్ ఫిఫ్టీన్ సెకండ్స్లో అంట కదా ఈ డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడని చెప్తున్నాడు సో ఫిఫ్టీన్ సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ని కవర్ చేయగలడు ఫిఫ్టీన్ ఫోర్ టైమ్స్ పోతుందా ఫిఫ్టీన్ ఫోర్సా సిక్స్టీ ఓకేనా సో ఇది కూడా ఇక్కడ ఫోర్ టైమ్స్ పోతుంది ఫోర్ ఫిఫ్టీనే కదా కింద ఉంది అప్పుడు ఫోర్తో మల్టిపుల్ అయ్యే వ్యాల్యూ కింద అవుతుందా ఫోర్ వన్ జార్ ఫోర్ ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ సో ఎంత డిస్టెన్స్ అవుతుంది థర్టీన్ మీటర్స్ అంటే డయాగనల్ డిస్టెన్స్ ఎంత అంటే థర్టీన్ మీటర్స్ ఓకేనా సో నెక్స్ట్ ఏమన్నాడు నెక్స్ట్ ఏమన్నాడు అంటే బీ టు ద సేమ్ టైమ్ టు క్రాస్ ద సేమ్ ఫీల్డ్ ఎలాంగ్ ఇట్స్ సైడ్స్ అన్నాడు సో ఇక్కడ నుంచి ఇలా సైడ్స్ వేమటి పోయి ఇక్కడ ఈ డిస్టెన్స్ని ఈ డెస్టినేషన్ని రీచ్ అయ్యాడు ఇలా వెళ్ళి రీచ్ అయ్యాడు ఇలా వెళ్ళినా కూడా సేమ్ టైం పట్టింది సేమ్ టైం అంటే అదే ఫిఫ్టీన్ సెకండ్స్ పట్టింది కానీ ఇక్కడ వెళ్ళిన స్పీడ్ ఏంటి అంటే మనకి ఏం స్పీడ్ ఇచ్చాడు ఇక్కడ సిక్స్టీ ఎయిట్ మీటర్ పర్ మినిట్ ఇచ్చాడు అంటే సిక్స్టీన్ సెకండ్స్ టైంలో సిక్స్టీ ఎయిట్ మీటర్స్ వెళ్ళగలిగాడు సిక్స్టీ ఎయిట్ మీటర్స్ అయితే ఇక్కడ ఇలా రీచ్ అవ్వడానికి ఈ డిస్టెన్స్ని చేయడానికి పట్టిన టైం ఎంత అన్నాడు సేమ్ టైం అంటే ఫిఫ్టీన్ సెకండ్స్ సో ఫిఫ్టీన్ సెకండ్స్లో అంత డిస్టెన్స్ వెళ్ళగలిగాడు ఓకేనా సో ఫిఫ్టీన్ ఫోర్ టైమ్స్ పోతుంది ఇది కూడా ఫోర్ టైమ్స్ తీసుకుంటే ఫోర్ వన్ జార్ ఫోర్ సెవెన్ జార్ ఓకేనా సెవెంటీన్ ఫోర్ జార్ ఎంత సిక్స్టీ ఎయిట్ అంటే ఈ లెంత్ విడ్తో కలిపి నీకు ఎంత వచ్చింది సెవెంటీన్ వచ్చింది లెంత్ విడ్తో కలిపి ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ ఓకేనా సో మనకి క్వశ్చన్ ఏమి అడిగాడు అంటే క్వశ్చన్ ఏమి అడిగాడు దీర్ఘ చతురస్రాకార క్షేత్రం యొక్క వైశాల్యం ఎంత అంటే మీన్స్ ఏరియా ఎంత అన్నాడు సో ఎల్ఇన్ టూ బీనా సో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ థర్టీన్ ఉంది డ్యాగినల్ ఇది రైట్ యాంగిల్ ట్యాగ్ అనుకుంటే ట్రిప్లెట్స్ నువ్వు అబ్జర్వ్ చేస్తే సో విడుతూ ఫైవ్గా తీసుకుంటే లెంత్ని ట్వల్వ్గా కన్సిడర్ చేయొచ్చా ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ సెవెంటీన్ సరిపోయిందా ట్వల్వ్ ప్లస్ ఫైవ్ సెవెంటీన్ ఇక్కడ ట్వెల్వ్ ఫైవ్ థర్టీన్ ట్వెల్వ్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ ట్రిప్లెట్స్ కదా మనకి సో దీని ప్రకారం చూస్తే లెంత్ విడితే నీకు ఉన్నట్టే కదా సో నీకు ఎల్ ఇంటూ బి అన్నప్పుడు ఏం చెప్తాం ట్వెల్వ్ ఇంటూ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ జార్ ఎంత నీకు సిక్స్టీ వస్తుంది సో ఆ రెక్టాంగులర్ ఫీల్డ్ యొక్క ఏరియా ఎంత అంటే సిక్స్టీ మీటర్ స్క్వేర్ సిక్స్టీ మీటర్ స్క్వేర్ ఓకేనా సీదో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ బెత్ ఆఫ్ రెక్టాంగిలీస్ టూ ట్వంటీ త్రీ మీటర్స్ అన్నాడు ఇఫ్ ఇట్స్ పెరిమీటర్ ఈస్ టూ నాట్ సిక్స్ మీటర్స్ దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ అన్నాడు ఓకేనా సో ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ అంటే పెడుతున్నాడా సో లెంత్ పెడుతూ ఒక డిఫరెన్స్ ఎంత ట్వంటీ త్రీ అన్నాడు సో పెరిమీటర్ అంటే ఎంత టూ ఇంటూ ఎల్ ప్లస్ బీనా టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే ఇక్కడ టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే టూ అవతలకి వెళ్తే ఏమవుతుంది మనకి క్యాన్సిల్ చేస్తుందా సో టూ టెన్ జార్ టూ త్రీ జార్ వన్ నాట్ త్రీ వస్తుందా ఎల్ మైనస్ బిమో ట్వంటీ త్రీ వచ్చింది ఎల్ ప్లస్ బిఏమో వన్ అండ్ త్రీ వచ్చింది ఓకేనా సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఏరియా అడిగాడు ఏరియా అంటే లెంత్ ఇంటూ పెడతా ఇక నువ్వు అబ్జర్వ్ చేస్తే బీ కన్నా ఎల్ ఎల్ మైనస్ బి అంటే మీనింగ్ ఏంటి బీ కన్నా ఈ ఎల్ ట్వంటీ త్రీ ఎక్కువ ఉందని బి కన్నా ఎల్ ట్వంటీ త్రీ ఎక్కువ ఉంది సో ఇక్కడ సమ్లో నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ట్వంటీ త్రీ పక్కన పెట్టేస్తున్నా ట్వంటీ త్రీ పక్కన పెడితే ఎయిటీనా సో ఎయిటీ అంటే బీకి ఫార్టీ ఇక్కడ ఎల్కి ఫార్టీ ఉండాలి ఫార్టీ ప్లస్ ఈ ట్వంటీ త్రీ అంతా సిక్స్టీ త్రీ అవుతుంది సో లెంత్ వాల్యూ సిక్స్టీ త్రీ విడ్త్ వాల్యూ ఫార్టీ సో లెంత్ విడ్త్ వచ్చింది కదా మనకి సో ఎల్ ఇన్ టూ బి అన్నాడు సో సిక్స్టీ త్రీ ఇంటూ ఫార్టీ కనుక చేస్తే జీరో కామన్ వస్తుంది ఫోర్ త్రీ జార్ ట్వల్వ్ ఫోర్ సిక్స్ హార్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ టూ ఫైవ్ టూ జీరో అనేది కరెక్ట్ ఏరియా అనేది అవుతుంది సో ఇచ్చిన ఆప్షన్స్లో టూ ఫైవ్ టూ జీరో ఎక్కడ ఉందో మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది సో ఆన్సర్ ఈస్ ఫోర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫైవ్ ద ఇక్కడ ఆర్స్ ఆఫ్ యూనిట్ ఆర్క్స్ ఆఫ్ యూనిట్ లెంత్ ఇన్ టూ సర్కిల్స్ సబ్స్టెండెడ్ యాంగిల్స్ సిక్స్టీ డిగ్రీ సెవెంటీ ఫైవ్ డిగ్రీ టు దర్ సెంటర్స్ ద రేషియో ఆఫ్ దర్ రేడియస్ ఈజ్ అన్నాడు ద రేషియో ఆఫ్ దర్ రేడియస్ అన్నాడు రెండు వృత్తాలలోని యూనిట్ పొడవుగల గల వాటి కేంద్రం వద్ద సిక్స్టీ డిగ్రీ సెవెంటీ ఫైవ్ డిగ్రీ కోణాలను చేస్తే వాటి వ్యాసార్థాల నిష్పత్తి వ్యాసార్థాలు అంటే ఏరియాస్ కాంబినేషన్లో తీసుకోండి లేదంటే సర్క్యూఫ్రెన్స్ కాంబినేషన్లో తీసుకున్నాం ఎలా తీసుకున్నా సరే మనకి మన ఫైనల్ టార్గెట్ ఏంటి అంటే వాటి యొక్క వ్యాసార్థాలు మీన్స్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇక్కడ సెక్టార్ గనుకను అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుంది మనకి సెక్టార్ అనేది ఒక సర్కిల్ తీసుకుంటే దీన్ని ఏమంటాం ఒక సెక్టార్గా చెప్తాం ఫస్ట్ ఫస్ట్ సెక్టర్ అనేది సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది నెక్స్ట్ సెక్టర్ అనేది సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది ఓకేనా సో నీకు రేడియస్ కావాలి అంటే రేడియస్ కావాలంటే ఈ సిక్స్టీ డిగ్రీ చేసేటువంటి ఉంది కదా సిక్స్టీ బై త్రీ సిక్స్టీ టూ పైఆర్ మొత్తం సర్కిమ్ ఫ్రెన్స్లో సర్కిల్ యొక్క మొత్తం సర్కిమ్ ఫ్రెన్స్లో ఇది ఎంత అవుతుంది సిక్స్ సిక్స్టీ బై త్రీ సిక్స్టీ లెంత్ సర్కిమ్ ఫ్రెన్స్ అవుతుందా ఓకేనా సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కాంబినేషన్ తీసుకుంటున్నా సిక్స్టీ బై త్రీ సిక్స్టీ సిక్స్టీ బై త్రీ సిక్స్టీ టూ పై ఆర్ వన్ ఇస్ టు రేషో కదా అడిగింది సెకండ్ కాంబినేషన్ సెకండ్ సెక్టర్ అంతా సిక్స్టీ ప్లస్ సెవెంటీ ఫైవ్ తీసుకుంటే సెవెంటీ ఫైవ్ బై త్రీ సిక్స్టీ ఓకేనా సో టూ బై ఆర్ టూ దీంట్లో కామన్ గేమ్ ఉంది త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ కామన్ ఉంది ఓకేనా టూ బై టూ బై కామన్ ఉంది సో ఇక్కడ ఫిఫ్టీన్ ఫోర్ ఫోర్జా ఫిఫ్టీన్ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఫోర్ ఫోర్జా సిక్స్టీ ఫిఫ్టీన్ ఫైవ్ జా సో నెక్స్ట్ నీకు మిగిలింది ఏంటి ఆర్ వన్ ఇస్ టూ ఆర్ టూ కదా సో ఆర్ వన్ బై ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై ఫోర్ నీకేం అడిగాడు ఇటువంటిది సెక్టరింగ్ కోడ్ తీసుకుంటే మనం ఇక్కడ ఇక్కడ ఇది ఎంత క్లియర్ చేస్తుంది సెంటర్ దగ్గర సెవెంటీ ఫైవ్ చేస్తుంది సో ఓకేనా ఇది ఆర్ వన్ రేడియస్ ఇది ఆర్ టూ రేడియస్ ఆర్ వన్ ఆర్ టూ కి మధ్య రేషియో అడిగాడు ఆర్ వన్ ఆర్ టూ ఫైవ్ ఇస్ టూ ఫోర్ ఓకేనా క్లియర్ కదా సో ఇచ్చిన ఆప్షన్లో ఫైవ్ ఇస్ టు ఫోర్ ఎక్కడ ఉంది థర్డ్ ఆప్షన్లో ఉంది సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ ఓకే సీదాం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ ద లెంత్ ఆఫ్ ఏ రూమ్ ఇస్ త్రీ మీటర్స్ మోర్ దాన్ ఇట్స్ బెట్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ ద రూమ్ ఇస్ సెవెంటీ మీటర్స్ స్క్వయర్ దెన్ పెరిమీటర్ ఆఫ్ ద ఫ్లోర్ విల్ బి అన్నాడు సో ఇక్కడ ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ అంటే ఎంత ఇచ్చాడు మనకి సెవెంటీ అని ఇచ్చాడు సో లెంత్ ఈస్ త్రీ మీటర్స్ మోర్ దాన్ ఇట్స్ బెడ్ సో ఎల్ ప్లస్ త్రీ అంటూ బెడ్ ఈ సెవెంటీ అని చెప్తున్నాడా సో ఇది ఎల్ అనుకుంటే ఇక్కడ వెళ్ళాలనుకుంటే ఎల్ ఇన్ టూ బి అంటే బెడ్ కన్నా లెంత్ ఎంత ఎక్కువ ఉంది మనకి ఇక్కడ బెడ్త్ కన్నా లెంత్ ఎంత ఎక్కువ ఉంది త్రీ మీటర్స్ ఎక్కువ ఉంది ఓకేనా అదే కదా వాడు చెప్తున్నాడు సో బెడ్త్ బెడ్ కన్నా త్రీ మీటర్స్ ఎక్కువ ఉంటే లెంత్ ఉంటాం లెంత్ ఇన్ ఇంటూ బెడ్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ లెంత్ ఇంటూ బెడ్ సో సెవెంటీ యొక్క మల్టిపుల్స్ ఎలా ఉంటాయి టెన్ సెవెన్ జార్ సెవెంటీనా టెన్ సెవెన్ జార్ సెవెంటీ ఒకవేళ బెడ్ అనేది సెవెన్ అయితే సెవెన్ ప్లస్ త్రీ టెన్ అనేది ఏమవుతుంది లెంత్ అవుతుంది సో అయితే మనకి క్వశ్చన్ ఏం అడిగాడు ద పెరిమీటర్ ఆఫ్ ద ఫ్లోర్ ఈజ్ అన్నాడు పెరిమీటర్ మేస్ టూ ఇంటూ ఎల్ ప్లస్ పీనా టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే టూ ఇంటూ టెన్ ప్లస్ సెవెన్ ఎంత సెవెంటీన్ సెవెంటీన్ టూ జార్ ఎంత థర్టీ ఫోర్ అవుతుంది సో ఇచ్చిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది థర్డ్ ఆప్షన్ అవుతుంది థర్టీ ఫోర్ టూ ఇంటూ ఎల్ ప్లస్ బి టూ ఇంటూ సెవెంటీన్ సెవెంటీన్ టూ జార్ థర్టీ ఫోర్ ఓకే సీ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సెవెన్ ఇన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కోఆర్డిలేటర్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ సప్లిమెంటరీ కాంప్లిమెంటరీ అనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ కింది ఏ చతుర్ చతుర్భుజాల్లో వ్యతిరేక కోణాలు సంపూరక కోణాలు పూరక కోణాలు సంపూరక పూరక సంపూరక అంటే టూ యాంగిల్స్ని నువ్వు యాడ్ చేస్తే థీటా వన్ థీటా టూ టూ యాంగిల్స్ నువ్వు యాడ్ చేస్తే వన్ ఎయిటీ ఉంటే సో అది సంపూరక అంటాం పూరక కోణాలు అంటే టూ యాంగిల్స్ని నువ్వు యాడ్ చేస్తే నైంటీ డిగ్రీస్ ఉంటే వాటిని పూరక కోణాలు అంటాం సో అంటే ఇక్కడ మనకి ఏమన్నాడు సప్లిమెంటరీ అన్నాడు ఇంగ్లీష్లో సప్లిమెంటరీ అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఉండాలి టూ యాంగిల్స్ సమ్ము కాంప్లిమెంటరీ అంటే టూ యాంగిల్స్ సమ్ము నైంటీ డిగ్రీ ఉండాలి కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు మనకి ఇక్కడ టూ యాంగిల్స్ సమ్ అనేది అంటే ఏ చతుర్భుజంలో రెండు ఆపోజిట్ యాంగిల్స్ యాడ్ చేస్తే అవి సంపూర్ణ కోణాలు మీన్స్ సప్లిమెంటరీ అవుతాయి అంటే సో ఇది పాజిబుల్ అయ్యేది ఒక సైక్లిక్ లో మాత్రమే అంటే చక్రీయ చతుర్భుజం ఇంగ్లీష్ ఏమంటాం సైక్లిక్ లో మాత్రమే అది పాజిబుల్ అవుతుంది అంటే ఈ స్టేట్మెంట్ సైక్లిక్ కి సంబంధించింది సో నేను ఒక సర్కిల్ ఇస్తున్నా కోఆర్డినేటర్కి ఇస్తున్న లోపల దీన్ని సైక్లిక్ గా చెప్తాం ఓకేనా సర్కిల్తో సరౌండ్ చేయబడినటువంటి కోఆడిలేటర్ని సైక్లిక్ కోర్డిలేటర్ అంటాం సో ఇక్కడ తీటా వన్ యాంగిల్ ఇది ఇక్కడ థియేటా టూ వచ్చేసరికి తీటా త్రీ ఈ వాల్యూ వచ్చేసరికి థీటా ఫోర్ అవుతుంది థిటా ఫోర్ అవుతుంది సో ఇక్కడ స్టేట్మెంట్ కండిషన్ ఏంటి ప్రాపర్టీ ఏంటంటే ఈ నెనీ సైక్లి కోటోలేట్రాల్ సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ మస్ట్ బి వన్ ఎయిటీ డిగ్రీ మీన్స్ తీటా వన్ ప్లస్ తీటా త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీ నెక్స్ట్ థీటా టూ ప్లస్ థీటా ఫోర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీ దిస్ ఈస్ ద ప్రాపర్టీ వన్ ఎయిటీ మీన్స్ వన్ ఎయిటీ డిగ్రీ మీన్స్ ఏంటి మీనింగు సప్లిమెంటరీ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ సంపూరక కోణాలు సో ఆన్సర్ ఏంటి దీనికంటే సైక్లిక్ కోడర్ లెటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఎయిట్ ఏ సాలిడ్ ఆఫ్ ఫైట్ నైన్ సెంటీమీటర్స్ విత్ డయామీటర్ ఆఫ్ ఇట్స్ బేసిస్ ఎయిటీన్ సెంటీమీటర్స్ ఈజ్ కట్అవుట్ ఫ్రమ్ ఏ వుడెన్ సాలిడ్ స్పీడ్ ఆఫ్ రేడియస్ నైన్ సెంటీమీటర్స్ ద పర్సంటేజ్ ఆఫ్ వుడ్ ఈజ్ అన్నాడు ఓకేనా సో మనకిక్కడ నైన్ సెంటీమీటర్స్ ఎత్తులో ఉన్న ఒక ఘనశంకువో ఒక ఘనశంకువో దాని ఆధారం దాని ఆధారం పద్దెనిమిది సెంటీమీటర్ల వ్యాసార్థంతో వ్యాసంతో గల దీన్ని తొమ్మిది సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన చెక్క ఘన గోళం నుండి సో చెక్క ఘన గోళం గోళం నుండి కత్తిరించబడింది వృధా అయిన శాతం ఎంత అన్నాడు సో నీకు ఇక్కడ మనకి ఒక సె అంటే మనకు అసలు గోలం ఎలా ఫామ్ అవుతుంది గోళం అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది మీన్స్ స్పీడ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకి కోన్స్ ఉన్నాయి కదా ఫోర్ కోన్స్ని నువ్వు గనక అటాచ్ చేస్తే ఫోర్ కోన్స్ని నువ్వు అటాచ్ చేస్తే ఫామ్ అయ్యేది నీకు ఏంటి అంటే ఒక స్పీర్ ఫామ్ అవుతుంది స్పీర్ మేన్స్ ఒక గోలం ఫామ్ అవుతుంది ఫోర్ కోన్స్ నువ్వు యాడ్ చేస్తే నీకు ఏం ఫామ్ అవుతుంది ఒక స్పీర్ ఫామ్ అవుతుంది అందులో నుంచి అంటే ఒక చెక్క చూడండి ఇక్కడ ఇక్కడేమన్నాడు కలిగి చెక్క ఘనగోళం నుండి చెక్క గణం అంటే ఇది మొత్తం చెక్క చెక్క అంటున్నాడు చెక్క గణగోళం అంటున్నాడు అయితే దీంట్లో నుంచి నువ్వు ఒక కోన్ని రిమూవ్ చేస్తావు ఒక కోన్ని రిమూవ్ చేస్తే ఒక కోన్ అంటే ఈ పాటు మొత్తాన్ని రిమూవ్ చేస్తే నీకు ఇంకెన్ని కోన్స్ మిగిలిపోయి ఉన్నాయి త్రీ కోన్స్ మిగిలిపోయి ఉన్నాయి త్రీ కోన్స్ మిగిలిపోయి ఉన్నాయి సో ఇందులో నుంచి నీకు కావాల్సిన ఒక కోన్ని నువ్వు బయటికి తీసేసావు త్రీ కోన్స్ అంటే త్రీ కోన్స్ వాళ్ళు ఎంతైతే ఉందో అంత వేస్ట్ అయిపోయింది అంత వేస్ట్ అయిపోయింది వాడు ఏమంటున్నాడు నీకు కలప శాతం ఎంత అన్నాడు మొత్తం ఫోర్ కోన్స్లలో త్రీ వన్ కోనే నువ్వు బయటికి తీసినావు త్రీ కోన్స్ వేస్ట్ అయినాయి త్రీ బై ఫోర్ అనేది నీకు వేస్ట్ అయిపోయింది సో త్రీ బై ఫోర్ అనేది పర్సంటేజ్ లో చెప్పాలంటే మనం ఏమని చెప్పొచ్చు త్రీ బై ఫోర్ ఇంటూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అనేది అవుతుంది సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో మనకి వాల్యూస్ న్యూమరికల్ వాల్యూస్ రేడియస్ హైట్ సర్ఫేస్ ఏరియానో టోటల్ సర్ఫేస్ ఏరియానో వాల్యూమో కనుక్కోమలా అలా కనుక్కోమని చెప్పుంటే మనం ఆ వాల్యూస్ని యూస్ చేసుకునే వాళ్ళం సో మనకు అలా అడగలేదు మొత్తం ఫోర్ కోన్స్ ఒక చోట ఉన్నాయి సో ఆ కోన్స్ ఒక చోట ఉంటే దాన్ని స్పీర్ అంటాము ఆ స్పీర్లోంచి ఒక కోన్ రిమూవ్ చేశాడు ఎన్ని కోన్స్ వేస్ట్ అయిపోయి అంటే త్రీ కోన్స్ వేస్ట్ అయినాయి సో త్రీ అవుట్ ఆఫ్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఈజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వేస్ట్ అయిపోయింది ఓకేనా క్లియర్ కదా సీ దా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ నైన్ కోన్ ఏ హెమీస్పియర్ అండ్ సిలిండర్ స్టాండ్ ఆన్ ఈక్వల్ బేసిస్ హ్యావ్ ద సేమ్ హైట్ ద రేషియో ఆఫ్ దర్ రెస్పెక్టివ్ వాల్యూమ్స్ ఈజ్ అన్నాడు సో ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు ఒక శంకు ఉంది ఒక అర్ధగోళం ఉంది అలాగే ఒక సోపం ఉంది సమాన ఆధారం కలిగి అంటే బేస్లో అన్నీ ఒకటే ఉన్నాయి బేసిస్ యొక్క అన్ని ఒకటే ఉంది ఒకే ఎత్తును కలిగి ఉంది అన్నిటి యొక్క హైటు ఒకే విధంగా ఉంది అన్నిటి యొక్క హైటు ఒకే విధంగా ఉంది సో అయినా వాటి సంబంధిత ఘనపరిమాణాల యొక్క నిష్పత్తి ఎంత అన్నాడు సో ఇక్కడ వాల్యూమ్స్ అంటే ఏంటి శంకు యొక్క వాల్యూమ్ ఎంత ఏమని చెప్తాం వన్ థర్డ్ వన్ థర్డ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ఆర్ శంకి యొక్క వాల్యూమ్ వన్ థర్డ్ పై స్క్వేర్ హెచ్ సో హెమీ హెమీస్పీర్ మీద సేమ్ అవుతుంది హెమీస్పీర్ వాల్యూమ్ టూ థర్డ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ అని రాద్దాం హెచ్ యాక్చువల్గా టూ థర్డ్ పై ఆర్ క్యూబ్ అవుతుంది ఆర్ క్యూబ్ అవుతుంది ఇక్కడ హైట్ రే ఇక్కడ హైట్ అనేది అన్నింటిలో సేమ్ అంటున్నాడు కదా సో అందుకని నేను హెచ్గానే రాస్తున్నా వన్ థర్డ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ అని సారీ టూ థర్డ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ అని ఎందుకని సో ఇక్కడ స్పీర్ ఉంది ఇప్పుడు మనకి ఏంటిది కోన్ కదా కోన్ వాల్యూమ్ ఎంతైతే ఉంటుందో సో ఇక్కడ ఒక కోన్ వాల్యూమ్ వన్ థర్డ్ పయర్స్ స్క్వేర్ హెచ్ హెమీ స్పీర్ అంటే టూ కోన్స్ కాబట్టి టూ థర్డ్ టూ ఇంటూ వన్ థర్డ్ మీన్స్ టూ థర్డ్ పైర్ హెచ్ హెచ్గా రాస్తున్నా ఓకేనా సో నెక్స్ట్ నెక్స్ట్ ఏం ఇచ్చాడు మనకి ఇంకా సిలిండర్ వాల్యూమ్ సిలిండర్ వాల్యూమ్ అంటే ఏమని చెప్పొచ్చు మనం ఇక్కడ పై ఆర్ స్క్వేర్ హెచ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ వీటన్నిటిలో బేస్ హైట్ సేమ్ అన్నాడు బేస్ హైట్ సేమ్ అంటే సో ఆర్ స్క్వేర్ హెచ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ అన్నింటిలో కామన్గా క్యాన్సిల్ అయిపోతుంది నీకు మిగిలిందేంటి ఇక వన్ బై త్రీ టూ బై త్రీ వన్ మిగిలింది సో డినామినేటర్లో త్రీ ఉంది ఆ త్రీ క్యాన్సిల్ అవ్వాలంటే ఎల్సిఎం త్రీ అవుతుంది సో ఇంటూ త్రీతో అన్నిటిలో ఇంటూ త్రీతో మల్టిపుల్ చేస్తే నీకు ఫైనల్గా మిగిలేదేంటి సో వన్ ఇస్ టూ టూ ఇస్ టూ త్రీ మిగులుతుంది సో వాల్యూమ్స్ రేషియో ఏముందంటే వన్ టూ త్రీ సో ఇచ్చిన ఆప్షన్స్లో వన్ టూ త్రీ ఎక్కడ ఉంది ఆప్షన్ మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది ఓకేనా సో వన్ ఇస్ టూ టూ ఇస్ టూ త్రీ ఇస్ ద వాల్యూమ్స్ రేషియో ఓకే క్లియర్ కదా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఏ హాలో స్పీడ్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డయామీటర్స్ ఆఫ్ సిక్స్ సెంటీమీటర్స్ అండ్ టెన్ సెంటీమీటర్స్ ఎస్పెక్టివ్లీ ఈజ్ మెల్టెడ్ ఇన్ టు రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ డయామీటర్ ఎయిట్ సెంటీమీటర్స్ ద హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ అన్నాడు ఇక్కడ మనకి స్పీర్ ఉందండి ఒక స్పీర్ యొక్క మనకి ఏమన్నాడు హాలో స్పీర్ అన్నాడు హాలో స్పీర్ అంటే స్పీర్ అనేది ఇలా ఉంటుంది థిక్నెస్ ఉన్న స్పీర్ని హాలో స్పీర్ అంటాం ఓకేనా లోపల ఖాళీగా ఉంటుంది అంటే ఒక బాల్ షేప్ ఉంటుంది లోపల ఖాళీగా ఉంటుంది సో ఇక్కడ మాత్రం ఇంకొకటి అంటే ఒక రింగ్ ఫామ్లో ఉంటుంది రౌండ్గా ఒక రింగ్ ఫామ్లో ఉంటుంది థిక్నెస్ ఉంటే దాన్ని హాలో స్పీర్ అంటాం సో ఇంటర్నల్ ఇంటర్నల్ డయామీటర్ ఏమని చెప్తున్నాడు సిక్స్ అంటున్నాడు డయామీటర్ సిక్స్ అయితే రేడియస్ త్రీ అవుతుంది ఎక్స్టర్నల్ డయామీటర్ టెన్ అంటున్నాడు సో అప్పుడు రేడియస్ ఏమవుతుంది ఫైవ్ అవుతుంది ఫైవ్ అవుతుంది సో మనకి దీన్ని అంటే ఈ హాలో స్పీర్ని కరిగించి కరిగించి ఏం ఫామ్ చేస్తున్నాడు మనకి ఇక్కడ ఒక కోన్ని ఫామ్ చేస్తున్నాడు ఆ కోన్ యొక్క డయామీటర్ ఎలా ఉంది మనకి ఒక కోన్ ఫామ్ చేస్తే కోన్ యొక్క డయామీటర్ ఎంత ఉంది ఎయిట్ ఉంది అప్పుడు రేడియస్ ఏమవుతుంది ఫోర్ అవుతుంది సో మనకి ఏమడిగాడు అంటే సో ఈ కోన్ అనేది ఎంత హైట్ని కలిగి ఉంది అంటున్నాడు ఎంత హైట్ అవుతుంది అంటున్నాడు సో జనరల్గా ఆలోచిద్దాం దీన్ని కరిగించి ఈ ఆబ్జెక్ట్ని కరిగించి ఆబ్జెక్ట్ని ఫామ్ చేస్తున్నాడు దీని ఘనపరిమాణం ఎంతైతే ఉంటుందో దీని ఘనపరిమాణం అంతే ఉంటుందా సో బోత్ వాల్యూమ్స్ ఈక్వల్ కదా ఎంతైతే ఎంతైతే మెటీరియల్ ఉందో అంతే మెటీరియల్తో తయారు చేస్తాడు సో బోత్ వాల్యూమ్స్ ఈక్వల్ ఇక్కడ హాలో స్పీ వాల్యూమ్ ఎంత ఫోర్ థర్డ్ ఫోర్ థర్డ్ పై పైఆర్ క్యూబ్ అంటే ఫోర్ థర్డ్ పైఆర్ క్యూబ్ అవుతుంది సో ఫోర్ థర్డ్ పై ఆర్ క్యూబ్ అంటే సో క్యాపిటల్ ఆర్ క్యూబ్ మైనస్ స్మాల్ ఆర్ క్యూబ్ ఫైవ్ క్యూబ్ అంటే ఎంత వస్తుంది వాల్యూ వన్ ట్వంటీ ఫైవ్ త్రీ క్యూబ్ అంటే ఎంత ట్వంటీ సెవెన్ ఫోర్ థర్డ్ పైఆర్ క్యూబ్ అనేది హాలో స్పీర్ వాల్యూమ్ సో ఈజ్ ఈక్వల్ టు కోన్ వాల్యూమ్ ఎంత వన్ థర్డ్ పై ఆర్ స్క్వేర్ వన్ థర్డ్ పై ఆర్ మీన్స్ ఫోర్ కదా ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ హెచ్ వాల్యూని కావాలి సో రెండింటిలో కామన్గా గా క్యాస్ లేదంటే ఏముంది పై పై త్రీ క్యాన్సిల్ అవుతుంది పై త్రీ క్యాన్సిల్ అవుతుంది రెండింటిలో కామన్గా సో నెక్స్ట్ ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ జార్ పోతుంది ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇంకొక టూ తీసేస్తే నైంటీ ఎయిట్ మిగులుతుంది ఇక్కడ సో ఫోర్ ఉంది ఫోర్ టూ జార్ ఎయిట్ ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ ఫోర్ ఫైవ్ జార్ సో నీకు హైట్ ఎంత వచ్చింది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వచ్చింది సారీ సెంటీమీటర్స్ వచ్చింది సో ఇచ్చిన ఆప్షన్స్లో ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎక్కడ ఉంది థర్డ్ ఆప్షన్లో ఉంది ఓకేనా క్లియర్ కదా సీ ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ వన్ ఏ స్పెరికల్ బౌల్ ఆఫ్ ఇంటర్నల్ రేడియస్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ కంటైన్స్ ఏ లిక్విడ్ ద లిక్విడ్ ఈస్ టు బి ఫిల్డ్ ఇన్ సిలిండ్రికల్ షేప్డ్ బాటిల్స్ ఆఫ్ డయామీటర్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ హైట్ సిక్స్ సెంటీమీటర్స్ ద నెంబర్ ఆఫ్ బాటిల్స్ లిక్వెడ్ టు ఎంటి ద బౌల్ ఈజ్ అన్నాడు సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు హెమీ స్పెరికల్ అంటే అక్కడ మనకి స్పీడ్లో అంటే గోళంలో అర్ధగోళంగా చెప్తున్నాడు స్పేర్ కినుక తీసుకున్నట్లయితే సో ఇలా ఉంటుందండి అర్ధగోళం అనేది ఎమీస్పెరికల్ బౌల్ ఆఫ్ ఇంటర్నల్ రేడియస్ ఈస్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఇంటర్నల్ రేడియస్ కనుక చూస్తే ఎంత ఉంది ఇంటర్నల్ రేడియస్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అని చెప్తున్నాడు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ కంటేస్ ఏ లిక్విడ్ అన్నాడు ద లిక్విడ్ ఈజ్ టు బి ఫిల్డ్ ఇంటు ఏ సిలిండ్రికల్ షేప్డ్ బాటిల్స్ అన్నాడు ఎందుకంటే థిక్నెస్తో సంబంధం లేకుండా లోపల ఉన్న వాటర్నే మనం కన్సిడర్ చేయాలి లోపల ఉన్న వాటర్ని నువ్వు కన్సిడర్ చేయాలి అంటే లోపల వైపు ఉన్న రేడియస్నే మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇంటర్నల్ చూడండి ఒకసారి పెద్ద తగ్గిస్తాను ఇలా ఉందా సో ఇక్కడ మనకి ఇంటర్నల్ రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి ఫైవ్ ఇచ్చాడు సో ఈ రేడియ ఇంటర్నల్ రేడియస్ బేస్ చేసుకొని దాంట్లో ఉన్న లిక్విడ్ మాత్రమే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ లిక్విడ్ ఇంతే కదా ఉండేది ఈ రేడియస్ కాంబినేషన్లో ఉన్నటువంటి లిక్విడ్ని ఏం చేస్తున్నాడు ఈ లిక్విడ్ని ఈ లిక్విడ్ మొత్తాన్ని తీసుకెళ్ళి వేరే దాంట్లో పోస్తున్నాడు దేంట్లో పోస్తున్నాడు అక్కడ అంటే సిలిండ్రికల్ షేప్డ్ సిలిండ్రికల్ షేప్డ్ బాటిల్స్లో పోస్తున్నాడు సిలిండ్రికల్ షేప్డ్ బాటిల్స్ దీంట్లోనే మొత్తం తీసుకెళ్ళి ఈ షేప్ బాటిల్స్లో పోస్తున్నాడు ఇలా పోసినప్పుడు ఇలా ఎన్ని బాటిల్స్ నింపగలుగుతున్నాడు ఎన్ని బాటిల్స్ నింపగలుగుతున్నాడు అన్నాడు సో ఇలాగే ఈ షేప్డ్ బాటిల్ యొక్క డయామీటర్ ఏమన్నాడు ఫైవ్ అన్నాడు డయామీటర్ ఫైవ్ అయితే రేడియస్ ఏమవుతుంది ఫైవ్ బై టూ అవుతుంది రేడియస్ అనేది ఫైవ్ బై టూ అవుతుంది అంటే నువ్వు ఏం చెప్పొచ్చు ఈ లిక్విడ్ ఎంతైతే ఆక్యుపై చేస్తుందో ఈ లిక్విడ్ వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఇంటూ ఈచ్ ఈచ్ సిలిండర్ వాల్యూమ్ అని రాయొచ్చు మనం ఇక్కడ సో ఇక్కడ అంటే ఏమని చెప్పొచ్చు మనం టూ థర్డ్ పై ఆర్ క్యూబ్ వాల్యూనా ఆర్ రేడియస్ ఎంత మనకి ఇక్కడ మనకి ఇంటర్నల్ రేడియస్ ఫిఫ్టీన్ ఉంది కాబట్టి ఫిఫ్టీన్ క్యూబ్ అని రాస్తున్నా ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ మల్టిపుల్స్ రాస్తున్నా ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ టూ థర్డ్ పైఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సో నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఇంటూ సిలిండర్ వాల్యూమ్ ఎంత సిలిండర్ వాల్యూమ్ ఎంత పైఆర్ స్క్వర్ హెచ్ ఈ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఇంటూ ఈచ్ వాల్యూమ్ తీసుకుంటున్నా ఓకేనా సో మనకేమవుతుంది పై ఆర్ స్క్వేర్ హెచ్ ఆర్ స్క్వేర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ బై ఫోర్ సో మనకి హైట్ ఏమని ఇచ్చాడు హైట్ సిక్స్ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు సిక్స్ ఇక్కడ రెండింటిలో కామన్గా పోయే వాల్యూ ఏముంది పై వాల్యూ పై వాల్యూ మనం క్యాన్సిల్ చేయొచ్చు ఇక్కడ ఓకేనా సో నెక్స్ట్ త్రీ వన్ జార్ త్రీ ఫైవ్ జార్ త్రీ వన్ జార్ త్రీ ఫైవ్ జార్ క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫైవ్ జార్ అగైన్ ఫైవ్ వన్ జార్ ఫైవ్ త్రీ జార్ టూ త్రీ జార్ ఎంత సిక్స్ ఆ టూ త్రీ జార్ సిక్స్ సిక్స్ క్యాన్సిల్ చేయొచ్చా మనం సో మిగిలిందంతా ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఈ ఫోర్ యువతలకు వస్తే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ జార్ ఎంత సిక్స్టీ సో ఎన్ని సిలిండర్కల్ షేప్డు బాటిల్స్లో ఫిల్ చేశాడు అంటే సిక్స్టీ బాటిల్స్లో ఫిల్ చేయడం జరిగింది సో ఆన్సర్ ఏంటి సిక్స్టీ అవుతుంది సో ఇచ్చిన ఆప్షన్స్లో సిక్స్టీ ఎక్కడ ఉంది ఫోర్త్ ఆప్షన్లో ఉంది క్లియర్ కదా సో అంటే ఇక్కడ టూ డి త్రీ డీ అనేది ప్రాక్టికల్గా థింక్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అన్ని కాన్సెప్ట్స్ కన్నా పీర్మాస్లో టూ డీ త్రీ డీ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు మనం ఓకేనా సో కొంచెం ప్రాక్టికల్గా థింక్ చేస్తే రెగ్యులర్ డైలీ లైఫ్లో డైలీ లైఫ్తో కంపేర్ చేసినట్లయితే మనకి ఈజీగా అనిపిస్తుంది ఓకే సి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో ఏబిసిడి ఇస్ ఏ ప్యారాగ్రాఫ్ పిఈస్ ఏ పాయింట్ ఇన్ బిసి సచ్ దట్ బిబీస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీపీ క్యూ ఇస్ ట్వంటీ స్క్వేర్ యూనిట్స్ అన్నాడు వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ డిసిపి అంత సో డిసిపి యొక్క ఏరియా అంతా అడుగుతున్నాడు సెకండ్ అబ్జర్వ్ చేస్తే ఒక ఫిగర్ ఇచ్చాడు ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు మనకి కింద ఇవ్వబడిన చిత్రంలో ఏబిసిడి సమాంతర చిత్రభుజం పి అనేది పీ బీసీపై గల ఒక బిందువు అన్నాడు పీబీఈస్ టు పీసీఈక్వల్ టు వన్ ఇస్ టు టూ అన్నాడు పీబీఈస్ టు పీబీఈస్ టు పీసీ వాల్యూ ఎంత అన్నాడు వన్ అన్నాడు పీసీ అంటే ఈ వాల్యూ కదా ఇది ఎంత టూ అని చెప్తున్నాడు సో ఇదొక ట్రయాంగిల్ సో అలాగే ఇదొక ట్రయాంగిల్ ఈ రెండు ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి ఒకదానికి ఒకటి సిమిలర్ ట్రయాంగిల్స్ ఏంటి మనకి ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ ట్రాయాంగిల్ ట్రాంగిల్ బీపీ క్యూ ఈజ్ సిమిలర్ టు ట్రాంగిల్ ట్రాంగిల్ బీపీ క్యూ సిమ్లర్ ట్రాంగిల్ పిడిసి పిడిసి బోథర్ సిమ్లర్ బి క్యూ అనేది పిడిసి అనేది బోథర్ సిమ్లర్ ట్రాంగిల్స్ పిడిసిఆర్ డిసిపి బోథర్ సేమ్ పిడిసిఆర్ ఇక్కడ పిడిసి ఇక్కడ నెక్స్ట్ అలాగే పీబీక్యూ ఇక్కడ మనకి ఏం చెప్పాడు ఈ రెండు సిమ్లర్ ట్రాంగిల్స్ అంటే ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డయాగ్రామ్ బేస్ చేసుకొని ఈ ట్రాంగిల్ ఈ ట్రాంగులర్ సిమ్లర్ ట్రాంగిల్స్ క్లియర్ కదా సో అయితే మనకి ఇంకేం డేటా ఇచ్చాడు పీబీపీసీ వన్ ఇస్ టూ అన్నాడు పీ అనేది బీసీ పై గల ఒక బిందువు అన్నాడు సో సరిపోయింది డయాగ్రామ్లో ఇచ్చాడు నో ప్రాబ్లం నెక్స్ట్ ఏమన్నాడు ట్రాంగిల్ బీపీక్యూ వైశాల్యం ఎంత అన్నాడు ఏరియా ట్వంటీ చదరపు యూనిట్లు అన్నాడు సో బీబీక్యూ అంటే ఇదే కదా బీపీక్యూ దీని ఏరియా ఎంత ఇచ్చాడు మనకి ట్వంటీ ఇచ్చాడు ఈ ఏరియా మొత్తం ఎంత ఉందంట ట్వంటీ ఉంది అయితే మనకి ఏం ఏరియా కావాలి డిసిపి ఏరియా అంటే ఈ ట్రాంగిల్ ఏరియా కావాలి ఈ రెండు సిమిలర్ ట్రాంగిల్స్ అయినప్పుడు ఒక రెండు సిమిలర్ ట్రాంగిల్స్ ఉన్నప్పుడు సో సైడ్ స్క్వేర్ బై సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై ఏరియా అని తీసుకుంటామా సో ఇక్కడ సైడ్ స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది వన్ ఉంది సో వన్ స్క్వేర్ బై ఇక్కడ సైడ్ స్క్వేర్ ఎంత ఉంది టూ ఉంది టూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో ఫస్ట్ ఏరియా ఎంత ఉంది మనకి ఇక్కడ ఇచ్చింది క్వశ్చన్లో ట్వంటీ ఇచ్చాడు ట్వంటీ బై సెకండ్ ఏరియా ఎంత ఈ ఏరియానే కదా ఈ ఏరియా మనకి ఎంతో తెలియదు కాబట్టి సో నేను ఏమని చెప్తున్నాను అంటే సమ్ వాల్యూ ఎక్స్ అనుకుంటున్నా లేకపోతే ఏ అనుకుంటున్నా ఈ ఏరియా మొత్తం నేను ఏమైనా తీసుకుంటున్నా ఏగా కన్సిడర్ చేస్తున్నా ఓకే సో ఇక్కడ సింప్లిఫై చేస్తే ఏ వాల్యూ ఇవతలు తీసుకెళ్తాం చూసుకొరే వాల్యూ ఇవతలకి వెళ్తుంది ఏ ఇస్ ఈక్వల్ టు చూసుకొరీ అంటే ఫోర్ ఫోర్ ఇంటూ ట్వంటీ ఎంత ఎయిటీ అవుతుంది అంటే మనకి ఈ ఏరియా ఎంత వస్తుంది ఎయిటీ స్క్వేర్ యూనిట్స్ అనేది వస్తుంది సో ఇచ్చిన ఆప్షన్స్లో ఎయిటీ అంటే ఎక్కడ ఉంది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ గా చెప్తాం థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎయిటీ స్క్వైర్ యూనిట్స్ ఏంటి ప్రాపర్టీ అంటే టూ ట్రి టూ సిమిలర్ ట్రాంగిల్స్ ఇచ్చినప్పుడు సైడ్ స్క్వేర్ బై సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై ఏరియా ఏరియా బై ఏరియా దట్ ఈస్ ద ప్రాపర్టీ ఓకేనా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇన్ జామెట్రీ ఓకే సి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫోర్ ఏమిచ్చాడు చూద్దాం ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఫైవ్ కామా ఏ అండ్ పాయింట్ ఫోర్ కామా ఫోర్ కామా త్రీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ ఎక్స్ మైనస్ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అయితే ఏ వాల్యూ ఎంత అని అడిగాడు సో ఇక్కడ ఆ బిందు అనేది ఫైవ్ కామా ఫైవ్ కామా ఏ మరియు బిందువు ఫోర్ కామా త్రీ గుండా పోతున్న ఒక రేఖ ఎక్స్ మైనస్ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ రేఖకు లంబంగా ఉంటుంది అయినా ఏ విలువ ఎంత అన్నాడు సో ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు క్వశ్చన్లో అంటే ఈ పాయింట్ ఈ టూ పాయింట్స్ గుండా పోయేటువంటి ఒక లైన్ అనేది ఓకేనా సో గుండెపోతున్న ఒక రేఖ ఎక్స్ మైనస్ సిక్స్ వై రేఖకు లంబంగా ఉంటుందంట సో ఈ రేఖ ఈ లైన్ ఏమని చెప్తున్నా ఎక్స్ మైనస్ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటున్నా సో ఈ టూ పాయింట్స్ నుంచి ఈ పాయింట్ ఈ పాయింట్ నుంచి పోయేటువంటి లైన్ అనేది ఈ లైన్ అనేది ఓకేనా సో ఈ లైన్ ఫైవ్ కామాయే ఫైవ్ ఏ అండ్ ఫోర్ కామా త్రీ లైన్ ఉంది కదా ఫోర్ కామా త్రీ పాయింట్స్ కూడా పోయే లైను సో ఈ లైన్కి ఈ లైన్కి ఎలా ఉంది పర్పెండికులర్గా ఉంది సో మనకి తెలిసిన ప్రాపర్టీ ఏంటి టూ లైన్స్ కనుక పర్పెండికులర్గా ఉంటే సో ఇక్కడ పాయింట్స్ ఇక్కడ పాయింట్స్ అవసరం లేదండి ఎందుకంటే ఈ లైన్ పాయింట్స్ కూడా పోతుందని చెప్తున్నాడు సో ఇక్కడ టూ లైన్స్ పర్పెండికులర్గా ఉంటే స్లోప్స్ ఎలా ఉంటాయి ఎం వన్ ఎం టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ టూ లైన్స్ అనేవి ఒకదానికోటి పర్పనికర్గా ఉంటే వాటి యొక్క స్లోప్స్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఎంవన్ ఎం టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అవుతుంది సో ఇక్కడ ఈ రెండు పాయింట్స్ స్లోప్ ఏమవుతుందంటే మనకి ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ వై టూ మైనస్ వై వన్ ఇక్కడ ఎం వన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ స్లోప్ని వై టూ మైనస్ వై వన్ బై అంటే త్రీ మైనస్ ఏ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ మీన్స్ మైనస్ వన్ అవుతుంది ఓకేనా సో ఫోర్ మైనస్ ఫైవ్ మీన్స్ మైనస్ వన్ సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి స్లోపు డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఈ సిక్స్ వైన్ అవతల తీసుకెళ్ళు సిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ యువతలు తీసుకురా ఎక్స్ మైనస్ ఎయిట్ అవుతుంది ఎక్స్ మైనస్ ఎయిట్ దెన్ వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్ యువతలకు వస్తే సో ఎక్స్ బై అంటే వన్ బై సిక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎయిట్ బై సిక్స్ సో వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉందా సో ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ ఎలా ఉంది వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది ఎం ప్లస్లో ఏముంది స్లోపు వన్ బై సిక్స్ ఉంది సో సెకండ్ స్లోప్ ఏమో వన్ బై సిక్స్ వచ్చింది ఫస్ట్ స్లోప్ ఏమో మనకి ఏమొచ్చింది ఈ మైనస్ అవతలకి వెళ్తే మైనస్ త్రీ ప్లస్ ఏ వచ్చింది ఓకేనా సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వన్ బై సిక్స్ ఇంటూ వన్ బై సిక్స్ ఇంటూ ఈ వాల్యూ ఎంత మైనస్ ఆఫ్ మైనస్ ఆఫ్ త్రీ మైనస్ ఏ మైనస్ ఆఫ్ త్రీ మైనస్ ఏజ్ ఈక్వల్ టు మైనస్ వన్ సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుందా మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కదా సో నెక్స్ట్ మనకి మనకేమి మిగిలింది సిక్స్ అవతలకు వెళ్తుంది సో త్రీ మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది దెన్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ అవతలకు వెళ్తుంది సిక్స్ అవతలకు వస్తే మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ ప్లస్ త్రీ ఏమవుతుంది రిజల్ట్ అంటే మైనస్ త్రీ అవుతుంది నీకు ఫైనల్గా అడిగింది ఏంటి ఏ వాల్యూనే కదా అడిగింది ఏ వాల్యూ ఎంత వస్తుంది అంటే మైనస్ త్రీ వస్తుంది సో ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే

ఒక టెలిగ్రాఫ్ పోస్ట్ భూమి పైన ఒక పాయింట్ వద్ద వంగి ఉంటుంది దాని పైభాగం దాని ఆధారం నుండి ఎయిట్ రూట్ త్రీ ఎయిట్ రూట్ త్రీ మీటర్ల దూరంలో ఉన్న భూమిని తాకుతుంది మరియు క్షితిజ సమాంతరంగా థర్టీ డిగ్రీ కోణాన్ని చేస్తుంది పోస్ట్ యొక్క ఎత్తు అనేది ఎంత ఉంటుంది అన్నాడు సో మనం ఇక్కడ ఒక పోస్ట్ కనుక చూస్తే ఇక్కడ ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు టెలిగ్రాఫ్ పోస్ట్ భూమి పైన ఒక పాయింట్ వద్ద వంగి ఉంటుంది అన్నాడు సో ఇక్కడ ఒక హైట్ ఉందండి అంటే ఎక్కడి నుంచి కొంత హైట్ ఉంది సో హైట్ ఏంటి కొంత భాగం అంటే ఈ పాయింట్ నుంచి పైన కొంత భాగం ఇటు బెండ్ అయిందంట బెండ్ అయింది అంటే ఇరిగిపోవడం కానీ ఇరిగిపోవడం కానీ పాడైపోవడం కానీ జరిగినప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడ ఒక హైట్ ఉంది పోలు ఇంకా పోలు హైట్ ఉంది సో అందులో కొంత భాగం మాత్రం ఇటు బెండ్ అయింది బెండ్ అయ్యి ఇక్కడ గ్రౌండ్ని తాగుతుంది గ్రౌండ్ని తాగుతుంది ఈ గ్రౌండ్ను టచ్ అయ్యే పాయింట్ ఈ పోల్ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ అని చెప్తున్నాడు క్వశ్చన్లో వాడు ఎంత డిస్టెన్స్ ఎయిట్ త్రీ మీటర్స్ దూరంలో ఉందంట ఎక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఆని అంటే ఎత్తుని ఆనుకున్న భూమిని ఆనుకున్న పాయింట్కి డిస్టెన్స్ ఎంత ఎయిట్ రూట్ త్రీ ఎయిట్ రూట్ త్రీ అన్నాడు ఓకే ఇంకా నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు ఇక్కడ దాని పై పైభాగారం ఆధారం నుండి ఎట్ అన్నాడు నెక్స్ట్ క్షితిజ సమాంతరంగా థర్టీ డిగ్రీస్ కోణాన్ని చేస్తుంది అన్నాడు సో ఎంత డిగ్రీ కో చేస్తుంది థర్టీ డిగ్రీ యాంగిల్ని చేస్తుంది ఇక్కడ ఈ బెండైన పాయింట్ ఉంది కదా ఈ బెండైన ఈ బెండైనటువంటి టవర్ ఉంది కదా ఈ పోల్ ఈ పోల్ లెంతో సో ఎత్తుకి ఎలా ఉంది థర్టీ డిగ్రీ సింక్యులేషన్తో ఉంది థర్టీ డిగ్రీ మనకి ఏం కావాలి పోస్ట్ యొక్క ఎత్తు ఎంత అన్నాడు సో పోస్ట్ యొక్క ఎత్తు అంటే ఇదే కదా మనకు కావాల్సింది ఈ వాల్యూ ఏంటి అని అడిగాడు ఈ వాల్యూ సరే చూద్దాం సో ఇక్కడ ఈ వాల్యూ పక్కన పెడితే ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూగా కన్సిడర్ చేస్తాం మనకి కావాల్సింది ఈ వాల్యూ కావాలి సి థర్టీ ఇక్కడ నైంటీ సిక్స్టీ ట్రాంగిల్ చూస్తే థర్టీ సిక్స్టీ నైంటీ థర్టీ సిక్స్టీ నైంటీ సిక్స్టీ ఆపోజిట్ ఏముంటుంది రూట్ త్రీ ఉంటుందా సో థర్టీ ఆపోజిట్ ఏముంటుంది వన్ ఉంటుంది థర్టీ ఆపోజిట్ ఏముంటుంది వన్ ఉంటుంది సో థర్టీ సిక్స్టీ నైంటీ ట్రాంగిల్స్లో వన్ రూట్ త్రీ ఇక్కడ వాల్యూ ఏముంటుంది టూ ఉంటుందా వన్ టూ రూట్ త్రీ కానీ ఇక్కడ రూట్ త్రీ ప్లేస్లోనికి ఏముంది ఎయిట్ రూట్ త్రీ ఉంది రూట్ త్రీ ప్లేస్లో నీకు ఏముంది ఎయిట్ రూట్ త్రీ ఉంది అంటే రూట్ త్రీ పార్ట్స్ అనేది ఎయిట్ రూట్ త్రీ అయితే రూట్ త్రీ పార్ట్స్ అనేది ఎయిట్ రూట్ త్రీ అయితే సో నువ్వు ఇక్కడ పోస్ట్ కనుక చూస్తే ఆ టెలిగ్రాఫ్ పోల్ కనుక ఇది పోల్ యొక్క కొంత లెంత్ ఇది పోల్ యొక్క కొంత లెంత్ సో పైన లెంత్ ఒంగే కదా ఇటు ఉంది ఆ పైన లెంతే కదా ఇక్కడ బెండ్ అయిపోయింది సో ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్ ఇది బెండ్ అవ్వకపోతే కంప్లీట్ పోల్ లెంత్ కదా ఈ లెంత్ ఈ లెంత్ కలిపి ఆ పోల్ యొక్క లెంత్ అవుతుంది ఆ పోల్ యొక్క లెంతే అడిగాడు సో వన్ పార్ట్ ప్లస్ టూ పార్ట్స్ మొత్తం ఎంత వన్ ప్లస్ టూ త్రీ పార్ట్స్ త్రీ పార్ట్స్ లెంత్ అనేది ఎంత అంటున్నాడు సో ఇక్కడ క్రాస్ మల్ప్లై చేస్తే ఎయిట్ రూట్ త్రీ అంటే త్రీ అవతలకి వెళ్తే ఏమవుతుంది మనకి మల్టిపుల్ చేస్తే త్రీ అనేది ఎయిట్ని త్రీ ఎయిట్ జార్ ఎంత త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ రూట్ త్రీ ట్వంటీ ఫోర్ రూట్ త్రీ బై రూట్ త్రీ కిందకి వస్తుంది అలాగా రూట్ త్రీ రూట్ త్రీ రూట్ త్రీ గెట్ క్యాన్సిల్ మిగిలిన ఎంత ఈ లెంత్ వన్ ప్లస్ టూ పార్ట్స్ కలిపి ట్వంటీ ఫోర్ లెంత్ అవుతుంది టోటల్ పోల్ పోల్ యొక్క లెంత్ మీటర్ల లెంత్ అంటే ట్వంటీ ఫోర్ మీటర్స్ అనేది అవుతుంది ఓకేనా ట్వంటీ ఫోర్ మీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సీదా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ ఇఫ్ సైన్ థియీట ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ బై ట్వంటీ వన్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సీకెన్ థియేటా అండ్ సైన్ థియేటా సో మనకి ఏమడిగాడు సీకెన్ థియేటా వాల్యూ సైన్ థియేటా వాల్యూ అని అడిగాడు ఓకేనా సో ఇక్కడ సీకెన్ థియేటా సైన్ థియేటా వాల్యూ అడిగాడు సైన్ థియేటా అంటే మనకి జనరల్గా ఏమని తెలుసు థియేటాకి ఆపోజిట్ ఆపోజిట్ ఐపోర్నెస్ ట్వంటీ ట్వంటీ నైన్ సో అప్పుడు ఇక్కడ మనకి ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ వన్ ఇక్కడ రైటాంగిల్ ట్రాంగిల్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే రైటాంగిల్ ట్రాంగిల్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే ట్రిప్లెట్స్ ఎలా ఉన్నాయి అంటే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ సో త్రీ ట్రిప్లెట్ వాల్యూస్లో టూ వాల్యూస్ ఉన్నాయి అంటే థర్డ్ వాల్యూ వస్తుందా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ ఇవి ట్రిప్లెట్ వాల్యూస్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు సీకెన్ థిటా అండ్ సైన్ థీటా అన్నాడు సీకెన్ థియా అంటే వన్ బై కాస్ అన్న ఇంటూ ఉంది కదా సో అంటే మనకు కావాల్సిన వాల్యూ ఏంటి సైన్ థియా బై కాస్థిటా వాల్యూ కావాలి సైన్ థీటా బై కాస్ట్ థా వాల్యూ సీకెన్ థిటాని ఎలా రాయొచ్చు వన్ బై సైన్ థీటాగా రాస్తే సైన్ తిటా బై కాస్ట్ తీటా వాల్యూ ఎంత సో సైన్ థీటా అంటే థీటాక్ ఆపోజిట్ వాల్యూ తీసుకుంటాం కాస్ట్ తీటా అంటే థిటాక్ అడ్జిస్టెంట్ వాల్యూ తీసుకుంటాం ట్వంటీ బై ట్వంటీ వన్ వాల్యూ అనేది ఆన్సర్ అవుతుంది ట్వంటీ బై ట్వంటీ వన్ సో జనరల్గా సైన్ థీటా అంటే ఏంటి ఆపోజిట్ బై హైపోర్నెస్ ట్వంటీ బై ట్వంటీ నైన్ కాస్ తీటా అంటే ఏంటి అడ్జిస్టెంట్ బై హైపోర్నెస్ సో ఇక్కడ ట్వంటీ బై ట్వంటీ నైన్ ట్వంటీ వన్ బై ట్వంటీ నైన్ రెండింటిలో కామన్గా ట్వంటీ నైన్ క్యాన్సల్ అవుతుంది అండి ట్వంటీ బై ట్వంటీ వన్ అందుకనే సో ఐపోనెస్తో అంటే మనకి ఐపోర్నెస్తో పని లేకుండా థీటాక్ ఆపోజిట్ థియేటాక్ అడ్జస్టెంట్ తీసుకుంటే సరిపోతుంది ట్వంటీ బై ట్వంటీ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇచ్చిన ఆప్షన్స్లో ట్వంటీ బై ట్వంటీ వన్ అక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉంది సి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సిక్స్ ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు త్రిపుల్ త్రీ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రిపుల్ త్రీ ఫోర్ అంట సారీ డబల్ త్రీ ఫోర్ అన్నాడు దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్క్యూ వైక్యూబ్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ అన్నాడు సో మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి ఎక్స్క్యూ వైక్యూబ్ జెడ్ క్యూబ్ అనేది ఎక్స్క్యూబ్ వైక్యూబ్ జెడ్ క్యూబ్ ఓకేనా సో జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎక్స్పెన్షన్ చూస్తున్నా సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఏంటో ఎక్స్ మైనస్ వన్

బై టూ అవుతుంది ఓకేనా సో ఇది ఫార్ములా సో దీన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ ఎక్స్ ఓకేనా సో ఆ కాంబినేషన్ అనేది ఇది రాసిన ఓకే సో ఇక్కడ మనం సభ్యుడికి కనుక చేస్తే ఇందులో ఎక్స్ వై జెడ్ వాల్యూ మొత్తం యాడ్ చేయండి ఇక్కడ మొత్తం యాడ్ చేస్తే ఇక్కడ నీకు ఎక్స్ ప్లస్లో త్రిబుల్ త్రీ తీసుకోమంటున్నాడు వై ప్లస్లో త్రిబుల్ త్రీ తీసుకోమంటున్నాడు జెడ్ ప్లస్లో డబుల్ త్రీ ఫోర్ తీసుకోమని చెప్తున్నాడు ఈ త్రీ ని ఇది టూ టైమ్స్ ఇది వన్ టైము అంటే ఎక్స్ ప్లస్ వై జెడ్ యాడ్ చేస్తే నీకు ఇక్కడ ఎంత వస్తుంది అంటే థౌసండ్ వస్తుంది వాల్యూ సో ఇక్కడ వాల్యూ ఎంత మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే యాడ్ చేస్తే థౌజండ్ వస్తుంది ఓకే సో థౌజండ్ వస్తుంది ఈ వాల్యూ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై అంటే ఈ త్రిబుల్ త్రీ మైనస్ త్రిబుల్ త్రీ అంటే జీరోనే కదా వచ్చేది జీరో వస్తుంది వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ అన్నాడు వై మైనస్ జెడ్ అంటే మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే వన్ అవుతుంది జెడ్ మైనస్ ఎక్స్ అన్నాడు జెడ్ మైనస్ ఎక్స్ అంటే సో ఇక్కడ కూడా ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అంటే వన్ అవుతుంది హోల్ డివైడెడ్ బై టూ అవుతుంది ఓకేనా హోల్ డివైడెడ్ బై టూ అవుతుంది ఇక్కడ వన్ ప్లస్ వన్ టూ సో టూ బై టూ అంటే క్యాన్సిల్ అయిపోతే వన్ మిగులుతుంది సో ఫైనల్గా నీకు వచ్చేది అంటే థౌసండ్ మిగిలిపోతుంది సో ఫైనల్ ఆన్సర్ ఇస్ థౌజండ్ సో ఇచ్చిన ఆప్షన్స్ లో థౌసండ్ ఎక్కడ ఉంది థర్డ్ ఆప్షన్లో ఉంది సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా

హోల్ పవర్ వన్ బై టూ ఒకవేళ ఫోర్త్ రూట్ ఉంటే హోల్ పవర్ వన్ బై ఫోర్ క్యూబ్ రూట్ ఉంది కాబట్టి హోల్ పవర్ వన్ బై త్రీగా రాసిన ఈ వన్ బై త్రీ యువతలకి వస్తే ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ అవుతుంది ఇక్కడ వన్ బై త్రీ కాస్త యువతలకు వస్తే క్యూబ్ వాల్యూ అవుతుంది ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది టూ ప్లస్ రూట్ త్రీ వచ్చింది ఓకేనా నీకు ఏం కావాలి ఇంకా వన్ బై ఎక్స్ కూడా కావాలి కదా సో దీన్ని రేషనలైజ్ చేస్తే వన్ బై అంటే వన్ బై ఫ్రాక్షన్ తీసుకుంటే వన్ బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సో వన్ బై టూ ప్లస్ టూ త్రీ టూ మైనస్ టూ త్రీ బై టూ మైనస్ టూ త్రీ అంటే నీకు మిగిలేదు ఎంత ఫైనల్గా టూ మైనస్ రూట్ త్రీ మిగులుతుంది టూ మైనస్ రూట్ త్రీ ఎందుకని న్యూమిరేటర్లో టూ మైనస్ రూట్ త్రీ మిగులుతుంది డినామినేటర్లో ఫోర్ మైనస్ త్రీ అంటే ఫోర్ మైనస్ త్రీ ఈజ్ వన్ ఎక్స్ వ్యాల్యూ ఎక్స్ క్యూబ్ వాల్యూ వచ్చింది వన్ బై ఎక్స్ క్యూబ్ వాల్యూ వచ్చింది ఈ రెండింటిని మనకి యాడ్ చేసి ఎంత అవుతుంది అంటున్నాడు నువ్వు ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే ఈ పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది టూ ప్లస్ టూ ఎంత ఫోర్ మిగిలిపోతుంది సో ఆన్సర్ ఏంటి మనకంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే సి ద నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఈ బాస్కెట్ కంటే ఫోర్ రెడ్ బాల్స్ ఫోర్ ఫైవ్ బ్లూ బాల్స్ త్రీ గ్రీన్ బాల్స్ గ్రీన్ మార్బుల్స్ అన్నాడు ఇఫ్ టూ మార్బుల్స్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాస్కెట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ఆర్ రెడ్ నువ్వు డ్రా చేస్తుందే రెండు ఆ మార్బుల్స్లో త్రీ కలర్స్ మార్బుల్స్ రెండు మార్బుల్స్ నువ్వు డ్రా చేస్తున్నావు ఆ రెండు కూడా ఖచ్చితంగా ఏమవ్వాలి రెడ్ మార్బుల్స్ అవ్వాలి ఏమవ్వాలి రెడ్ అవ్వాలి సో ప్రాబిలిటీ అడిగాడు సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఫోర్ ఫైవ్ అంటే ఫోర్ ప్లస్ ఫైవ్ ఎంత నైన్ నైన్ ప్లస్ త్రీ ఎంత ట్వల్వ్ అవుతుంది సో ఫోర్ ఫైవ్ త్రీ మొత్తం ట్వెల్వ్ నువ్వు ఆ ట్వెల్వ్లో నుంచే కదా రెండు పిక్ చేస్తున్నావు నుంచి రెండు పిక్ చేస్తున్నావు దాన్ని ఏమని చెప్తాం పాజిబుల్ అవుట్కమ్గా చెప్తాం పాజిబుల్ అవుట్కమ్ మనకి ఫేవరబుల్ అవుట్కమ్ ఏంటంటే నువ్వు తీసిన టూ మార్బుల్స్ అనేవి రెడ్ అయ్యి ఉండాలి రెడ్ అయినా ఉన్నాయి ఫోరే కదా ఉంది సో ఫోర్లో నుంచి మాత్రమే అవి తీయగలుగుతున్నాం ఫోర్ సీ టూ వేస్లో మనం తీయగలుగుతున్నాం అంటే తీసినవి ఏమవుతాయి రెడ్లో నుంచి ఫోర్ తీయగలుగుతున్నాం ఓకేనా సారీ రెండు నుంచి టూ తీయగలుగుతున్నాం సో ఇక్కడ దీన్ని సింప్లిఫై కనుక చేస్తే డినామినేట్లో టూ ఇంటూ వన్ టూ ఇంటూ వన్ టూ ఇంటూ వన్ టూ ఇంటూ వన్ క్యాన్సిల్ అవుతుంది ఫోర్ని టూ టైమ్స్ తగ్గించు ఫోర్ ఇస్ టూ త్రీ ఓకేనా సో ట్వెల్వ్ని కూడా టూ టైమ్స్ తగ్గించు ట్వల్వ్ ఇస్ టూ లెవెన్ సో ఫోర్ వన్ జార్ ఫోర్ త్రీ జార్ అగైన్ త్రీ త్రీ క్యాన్సల్ మనకేం మిగిలింది ఇక మనకి సారీ ఫోర్ త్రీ జార్ ట్వల్వ్ కదా ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ అంటే డైరెక్ట్గా ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ క్యాన్సిల్ చేస్తే లెవెన్ మిగులుతుంది వన్ బై లెవెన్ అనేది రిక్వైర్డ్ ప్రాబిలిటీ అవుతుంది రిక్వైర్డ్ ప్రాబిలిటీ క్లియర్ కదా సి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ నైన్ టూ కార్స్ ఆర్ డ్రాన్ టుగెదర్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ ఫిఫ్టీ టూ కార్స్ ద ప్రాబిలిటీ దట్ వన్ ఈజ్ ఏ స్పేడ్ అండ్ వన్ ఈజ్ ఏ హార్ట్ అన్నాడు సో మొత్తం మనకి ఫిఫ్టీ టూ కార్స్ ఉంటే ఫిఫ్టీ టూ కార్స్ ఉంటే సో ఒక్కొక్క సెట్లు ఎన్ని ఉంటాయి థర్టీన్ ఉంటాయి ఒక్కొక్క సెట్లో ఎన్ని ఉంటాయి థర్టీన్ ఉంటాయి అలాగా మనకు ఉన్న సెట్స్ ఎన్ని ఫోర్ సెట్స్ ఉంటాయి థర్టీన్ ఫోర్స్ టోటల్ ఎన్ని కార్డ్స్ మనకు ఉండేది ప్లే అంటే మనకి ప్లేయింగ్లో ప్లేయింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి టోటల్ ఫిఫ్టీ టూ కార్డ్స్ ఉంటాయి ఒక్కొక్క సెట్ ఏమో థర్టీన్ ఉంటాయి సో అయితే మనకి ఇక్కడ వీటిలో నువ్వు అబ్జర్వ్ చేస్తే డైమండ్ వచ్చేసరికి థర్టీన్ ఉంటాయి హార్ట్ వచ్చేసరికి థర్టీన్ ఉంటాయి అలాగే క్లబ్ థర్టీన్ ఉంటాయి స్పేడ్ కూడా థర్టీన్ ఉంటాయి స్పేడ్ థర్టీన్ ఉంటాయి ఓకే సో ఇక్కడ యాభై రెండు కార్డుల ప్యాక్ నుండి రెండు కార్డులు తీయబడిన ఒకటి స్పేడ్ ఒకటి హార్ట్ అన్నాడు ఒకటి స్పేడ్ ఒకటి హార్ట్ అంటే స్పేడ్ థర్టీన్ ఉంటాయి థర్టీన్ నుంచి మాత్రం ఒకటి తీయగలుగుతాం కాబట్టి థర్టీన్ సి వన్ వేస్లో తీయగలుగుతాం హార్ట్ ఇక్కడ హార్ట్ థర్టీన్ ఉన్నాయి కాబట్టి ఇందులోంచి నుంచి ఒకటంటే థర్టీన్ సి వన్ వేస్లో తీయగలుగుతాం ఓకేనా సో మనకి ఫేవరబుల్ అవుట్కమ్ ఎంత సో థర్టీన్ వన్ స్పెయిన్ నుంచి థర్టీన్ వన్ అలాగే హార్ట్ నుంచి థర్టీన్ వన్ వేస్తే మనం తీయగలుగుతాం ఓవరాల్గా ఫిఫ్టీ టూ కార్డ్స్ ఉంటాయి ఫిఫ్టీ టూ కార్డ్స్ నుంచి నువ్వు తీసే కార్డ్స్ అన్ని టూ కార్డ్స్ కాబట్టి సో పాజిబుల్ అవుట్కమ్స్ ఎలా రాస్తాం ఫిఫ్టీ టూ సీటుగా రాస్తాం ఓకే సో ఇక్కడ థర్టీన్ థర్టీన్ సో ఫిఫ్టీ టూ సీటుని ఈ ప్లేస్లో మనం ఏమైనా రాయొచ్చు ఫిఫ్టీ టూని టూ టైమ్స్ తగ్గించు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ ఓకేనా బై టూ ఇంటూ వన్ సో టూ ఇంటూ వన్ ఆ సో నెక్స్ట్ నీకు ఏం మిగులుతుంది ఇక్కడ టూ వన్ ఝా టూ ట్వంటీ సిక్స్ టైమ్స్ పోతుంది థర్టీన్ వన్ ఝా థర్టీన్ టూ ఝా ట్వంటీ సిక్స్ థర్టీన్ బై టూ ఇంటూ ఫిఫ్టీ వన్ సో థర్టీన్ బై టూ ఇంటూ ఫిఫ్టీ వన్ అంటే వాల్యూ ఎంత వన్ నాట్ టూ వస్తుంది థర్టీన్ బై వన్ నాట్ టూ ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది సో ఆన్సర్ ఏంటి మనకి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ క్లియర్ కదా సీ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైంటీ చూస్తే పైన ద లిస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై త్రీ ఫార్టీ నైన్ ఓకేనా కింద ఇచ్చిన నెంబర్స్ అనేవి సిక్స్ డిజిట్ లిస్ట్ నెంబర్స్ ఉన్నాయి అవి ఎగ్జాక్ట్గా దేంతో డివిజిబుల్ అవ్వాలి త్రీ ఫార్టీ నైన్తో డివిజిబుల్ అవ్వాలి త్రీ ఫార్టీ నైన్తో డివిజుల్ అయ్యే విధంగా ఆ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు సో ఇక్కడ మనకి ఇక్కడ త్రీ ఫార్టీ నైన్ కనుక ఫ్యాక్టర్స్ కనుక ఉంటే త్రీ ఫార్టీ నైన్ కనుక ఫ్యాక్టర్స్ ఉంటే ఆ ఫ్యాక్టర్స్ని అంటే దీన్ని మళ్ళీ డివైడ్ చేసే నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్స్ తోటి ఇచ్చిన ఆప్షన్స్ డివైడ్ చేస్తే ఆ నెంబర్తో పోతుందా లేదా చెక్ చేసి మనం సో ఆన్సర్ ఫస్ట్ ఆ థర్డ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు కానీ త్రీ ఫార్టీ నైన్ అనేది ప్రైమ్ నెంబర్ త్రీ ఫార్టీ నైన్ అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి కేవలం టూ ఫ్యాక్టర్స్ ఏ ఉంటాయి వన్ అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయి సో వన్ తోటి చెక్ చేసి మనం ఆన్సర్ చెప్పలేము త్రీ ఫార్టీ నైన్తో డివైడ్ చేసి ఫస్ట్ ఆ థర్డా సెకండా చెప్పాలి అంటే పాసిబుల్ అవ్వదు ఎందుకంటే త్రీ ఫార్టీ నైన్ టేబుల్ అప్లై చేయాలి అప్పుడు ఏం చేద్దామంటే సో లీస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ అన్నాడు కదా సో లీస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ ఏమవుతుంది మనకి వన్ ల్యాక్ అవుతుందా ఎంత వస్తుంది మనకి వన్ ల్యాక్ అవుతుంది సో వన్ ల్యాక్ని ని సో దేంతో డివైడ్ చేయాలి మనం త్రీ ఫార్టీ నైన్తో డివైడ్ చేయండి దేంతో డివైడ్ చేద్దాం త్రీ ఫార్టీ నైన్తో డివైడ్ చేద్దాం సో రిమైండర్ జీరో వస్తుందా ఎంత వస్తుందో చూద్దాం చేస్తే అంటే రిమైండర్ జీరో అయితే రాదు సో దాన్ని వేస్ట్ చేసుకొని ఫై మనం అడిగినటువంటి సిక్స్ డిజిట్ నెంబర్ ఏట్ అనేది మనం చెప్దాం ఓకే సి ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది మనకి త్రీ ఫార్టీ నైన్ అనేది త్రీ టైమ్స్ చూసుకుంటే థౌజండ్ దాటిపోతుంది సో టూ టైమ్స్ రాద్దామా టూ టైమ్స్ ఓకే సో ఇక్కడ త్రీ అనేది టూ టైమ్స్ అంటే త్రీ హండ్రెడ్ టూ టైమ్స్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఫిఫ్టీ ఇక్కడ ఫిఫ్టీ అనుకుంటే ఫిఫ్టీ టూ జార్ హండ్రెడ్ సో సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఇక్కడ ఫిఫ్టీ అనేది టూ టైమ్స్ హండ్రెడ్ అవుతుంది సిక్స్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఎంత సిక్స్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడు సెవెన్ హండ్రెడ్ సో మనకి టూ తగ్గిస్తే టూ తగ్గిస్తే అంటే ఫిఫ్టీయే కదా ఉంది ఫార్టీ నైన్ టూ టూ తగ్గిస్తే సిక్స్ ఫార్టీ సిక్స్ నైంటీ ఎయిట్ అవుతుంది సిక్స్ నైంటీ ఎయిట్ అవుతుంది వాల్యూ ఓకేనా సో టూ నైన్ జార్ ఎయిటీన్ టూ ఫోర్ జార్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ టూ త్రీ జా సిక్స్ ఇది వాల్యూ సో టూనా సో నైన్లో నుంచి నైన్ పోతే జీరో అవుతుంది సో నెక్స్ట్ నైన్లో సిక్స్ పోతే త్రీ త్రీ నాట్ టూ మిగిలింది త్రీ నాట్ టూ జీరో యాడ్ చేస్తుండే ఇక్కడ నెక్స్ట్ త్రీ ఫార్టీ నైన్ అది ఎన్ని టైమ్స్ పోతుంది మళ్ళీ ఇక్కడ త్రీ సిక్స్ జా త్రీ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ త్రీ సెవెన్ జా త్రీ ఎయిట్ జా త్రీ నైన్ జా నైన్ టైమ్స్ పోతుందా సో త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ నైన్ టైమ్స్ చూద్దాం సో నైన్ నైన్ జార్ ఎంత ఎయిటీ వన్ నైన్ ఫోర్ జార్ ఎంత థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఓకే సో నైన్ త్రీ జార్ ఎంత ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ ఫోర్ ఎంత థర్టీ వన్ ఎక్కువైపోతుంది అంటే ఎయిట్ టైమ్స్ చూద్దాం ఎయిట్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ ఎంత వస్తుందో చూద్దాం ఎయిట్ టైమ్స్ అంటే ఎయిట్ నైన్ జార్ ఎంత సెవెంటీ టూ ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ థర్టీ నైన్ ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ ప్లస్ త్రీ ట్వంటీ సెవెన్ ఓకే సో ఎయిట్ సో నెక్స్ట్ లెవెన్ అంటే టూ అంటే టూ ఉంది అంటే ఇక్కడ టూలో నుంచి వన్ అడుగుతుల పోతే టెన్ టెన్లో టూ పోతే ఎయిట్ వన్ కదా లెవెన్ నుంచి నైన్ పోతే టూ వస్తుంది నెక్స్ట్ ట్వంటీ నైన్ నుంచి ట్వంటీ సెవెన్ పోతే వాల్యూ ఎంత ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ నుంచి ట్వంటీ సెవెన్ టూ వస్తుంది టూ ట్వంటీ ఎయిట్ సో నెక్స్ట్ ఇంకొక వన్ జీరో మిగిలిపోయింది కాబట్టి ఆ జీరో నేను అక్కడ తీసుకుంటున్నా సో ఇది టైమ్స్ పోతుంది త్రీ సిక్స్ జార్ త్రీ సెవెన్ జార్ ట్వంటీ వన్ సెవెన్ టైమ్స్ చూస్తే సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ హండ్రెడ్ సెవెన్ ఫైవ్ జార్ థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ సెవెన్ టైమ్స్ ఎక్కువైపోతుంది సిక్స్ టైమ్స్ చూద్దాం సిక్స్ నైన్ జార్ ఎంత ఫిఫ్టీ ఫోర్ ఓకేనా సిక్స్ ఫోర్ జార్ ఎంత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫైవ్ ట్వంటీ నైన్ సిక్స్ త్రీ జార్ ఎంత సిక్స్ త్రీ సార్ ఎయిటీన్ ప్లస్ టూ ఎంత ట్వంటీ టూ జీరో ఓకేనా సో ఇక్కడ సిక్స్ మిగులుతుంది సో మనకి సెవెన్ అంటే సెవెన్ అంటే సెవెంటీన్ నుంచి నైన్ పోతే ఎయిట్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ట్వంటీ వన్ ఇక్కడ వన్ మిగిలింది కదా ట్వంటీ వన్ నుంచి ట్వంటీ పోతే వన్ వన్ ఎయిటీ సిక్స్ రిమైండర్ ఫైనల్గా నీకు నీకేం మిగిలింది వన్ ఎయిటీ సిక్స్ మిగిలింది అంటే ఇక్కడ ఈ వన్ ల్యాక్ అనే నెంబర్లో ఈ స్మాలెస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్లో ఈ వన్ సిన్ వన్ ఎయిటీ సిక్స్ నెంబర్ని రిమూవ్ చేస్తే ఈ వన్ ఎయిటీ సిక్స్ నెంబర్ని రిమూవ్ చేస్తే అది ఎగ్జాక్ట్గా త్రీ ఫార్టీ నైన్తో డివైడ్ అవుతుంది కానీ ఈ వన్ ఎయిటీ సిక్స్ నువ్వు దీంట్లో వచ్చి రిమూవ్ చేస్తే అది సిక్స్ డిజిట్ నెంబర్ కాకుండా ఫైవ్ డిజిట్ ఫైవ్ డిజిట్ నెంబర్గా కన్వర్ట్ అయిపోతుంది సో ఫైవ్ డిజిట్ నెంబర్ ఉండకూడదు మనకి సిక్స్ డిజిట్ నెంబరే ఉండాలి కాబట్టి సో వన్ ఎయిటీ సిక్స్ ఉంది ఈ వన్ ఎయిటీ సిక్స్కి నువ్వు ఎంత వాల్యూని కలిపితే మళ్ళీ ఇంకొకసారి త్రీ ఫార్టీ నైన్తో డివైడ్ అయ్యి ఎగ్జాక్ట్గా జీరో మిగులుతుందో చూసుకోవాలి సో వన్ ఎయిటీ సిక్స్ త్రీ ఫార్టీ నైన్ కన్నా త్రీ ఫార్టీ నైన్ కన్నా వన్ ఎయిటీ సిక్స్ అనేది ఎంత తక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది వన్ ఎయిటీ సిక్స్ అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్కి ఫోర్టీన్ తక్కువ ఉందా టూ హండ్రెడ్ పక్కన పెట్టు వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ ప్లస్ టెన్ ఎంత వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ త్రీ అంటే ఇక్కడ ఇంకెంత కావాలి నీకు వన్ సిక్స్టీ త్రీ నెంబర్ ఉంటే ఈ వన్ ఎయిట్ వన్ సిక్స్ వన్ ఎయిటీ సిక్స్కి వన్ సిక్స్టీ త్రీ ఉండి ఉంటే త్రీ ఫార్టీ నైన్తో డివైడ్ అయ్యి ఉండేది ఎగ్జాక్ట్గా సో అంటే ఏం చెప్పొచ్చు మనం ఈ లార్జెస్ ఈ స్మాలెస్ట్ నెంబర్కి వన్ అంటే వన్ ల్యాక్ వన్ డబల్ జీరో డబల్ జీరో జీరో ప్లస్ ఈ నెంబర్కి ఈ వన్ సిక్స్టీ త్రీని యాడ్ చేస్తే ఈ వన్ సిక్స్టీ త్రీ అనే నెంబర్ని యాడ్ చేస్తే అది ఖచ్చితంగా త్రీ ఫార్టీ నైన్తో డివైడ్ అవుతుంది సో త్రీ ఫార్టీ నైన్తో డివైడ్ అయ్యే విధంగా స్మాలెస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ ఎంత అంటే సో లాస్ట్ త్రీ ఇయర్స్ వన్ సిక్స్టీ త్రీ ఉండాలి ఇచ్చిన ఆప్షన్స్లో లాస్ట్ త్రీ ఇయర్స్ వన్ సిక్స్టీ త్రీ ఇక్కడే కదా ఉంది సో వన్ డబల్ జీరో వన్ సిక్స్ త్రీ సో మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ నెంబర్ ఎంత అంటే వన్ డబల్ జీరో వన్ సిక్స్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఫస్ట్ ఏం చేసినాం మనం రిమైండర్ ఎంత వస్తుందో చూసినాం ఈ రిమైండర్ని యాక్చువల్గా తీసేయాలి తీసివేస్తే ఫైవ్ డిజిట్ నెంబర్లోకి వెళ్తుంది కాబట్టి జస్ట్ ఈ నెంబర్కి ఎంత నెంబర్ కలిపితే త్రీ ఫార్టీ నైన్తో డివైడ్ అవుతుంది సో ఇప్పుడు రిమైండర్ జీరో అయిపోతుందా ఒకవేళ నువ్వు ఒరిజినల్ నెంబర్కి వన్ సిక్స్టీ త్రీని యాడ్ చేస్తే రిమైండర్ జీరో అవుతుంది సో ఇప్పుడు ఆ ఒరిజినల్ నెంబర్ ఏమవ్వాలి వన్ ఇక్కడ డబల్ జీరో వన్ సిక్స్టీ త్రీ ఇస్ ద కరెక్ట్ నెంబర్ అవుతుంది క్లియర్ కదా సీ ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ వన్ ద లీస్ట్ నెంబర్ ద లీస్ట్ నెంబర్ సి క్వశ్చన్ నెంబర్ నైంటీ వన్ కనుక చూస్తే ద లీస్ట్ నెంబర్ విచ్ మెన్ డివైడెడ్ బై ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ లీవ్స్ ఏ రిమైండర్ త్రీ బట్ వెన్ డివైడెడ్ బై నైన్ లీవ్స్ నో రిమైండర్ అన్నాడు సో ఇక్కడ ఒక నెంబర్ ఉందంట ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది అన్నాడు త్రీ అనే రిమైండర్ వస్తుంది అంటున్నాడు కానీ నైన్తో డివైడ్ చేస్తే ఎటువంటి రిమైండర్ లేదు అంటున్నాడు అంటే ఇచ్చిన నెంబర్స్ అనేవి ఇచ్చిన అంటే ఆప్షన్స్లో ఉన్న నెంబర్స్ అనేవి నైన్తో డివైడ్ చేస్తే ఎటువంటి రిమైండర్ ఉండకూడదు అంటే నైన్ డ్యూజిబిలిటీ రూల్ చెక్ చేస్తే సరిపోతుంది కదా సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం సెవెన్ సెవెన్ ఉంది ఈ సిక్స్ నుంచి ఒక టూ ఇట్ వస్తుంది ఒక టూ ఇట్ వస్తుంది సో ఫస్ట్ మనకి నైన్ డ్యూజిబిలిటీ రూల్ అంటే ఏంటి ఇచ్చిన నెంబర్లో నైన్ 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 పార్ట్స్గా డివైడ్ చేసి క్యాన్సిల్ చేసి నైన్ ఫామ్ కాకుండా మిగిలిన వాల్యూ ఉంది అనుకోండి సో అక్కడ నైన్తో డ్యూజిబుల్ కాదు నైన్ డ్యూజిబిలిటీ రూల్ ఏంటి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై నైన్ దెన్ ద నెంబర్ ఈజ్ మస్ట్ బి డివిజిబుల్ బై నైన్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద ఎనీ నెంబర్ నాట్ డివిజిబుల్ బై నైన్ దెన్ ద నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై నైన్ ఇదే కదా మనం చెప్పుకునేది నైన్ డివిజిబిలిటీ రూల్ సో సెవెన్ సెవెన్ అంటే టూ టు ఇట్ వస్తే నైన్ నైన్ క్యాన్సిల్ ఇక్కడ టూ మిగిలింది టూ ప్లస్ వన్ త్రీ సో ఇది నైన్తో పోవట్లా ఇక్కడ చూడండి ఎయిట్ ప్లస్ వన్ నైన్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్తో పోతుందా నైన్ డిజిబిలిటీ రూల్ అప్లై అవుతుంది సో టూ ఫైవ్ టూ త్రీనా సో టూ ఫైవ్ టూ త్రీ అంటే ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ క్యాన్సల్ చేస్తాం త్రీ మిగిలిపోతుంది సో ఇది కూడా నైన్ డిజిబిలిటీ ఫాలో అవ్వట్లా సో సిక్స్ ప్లస్ త్రీ నైన్ క్యాన్సిల్ అవుతుంది త్రీ త్రీ సిక్సే మిగులుతుంది ఇది కూడా నైన్తో పోవట్లా సో నైన్తో క్యాన్సిల్ అయ్యే ఆప్షన్ ఏముంది ఇక్కడ ఒకటే ఉంది అంటే ఈ సంఖ్యను నైన్తో డివైడ్ చేస్తే నో రిమైండర్ సో అప్పుడు మనకు కాల్సినటువంటి నెంబర్ ఏంటంటే వన్ సిక్స్ ఎయిట్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ వన్ సిక్స్ ఎయిట్ త్రీ ఏదో కాదండి మనకి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ ప్లస్ వచ్చే వాల్యూ ప్లస్ ఆ రిమైండర్ యాడ్ చేసినాం కదా ఆ రిమైండర్ వాల్యూ అంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎల్సం వాల్యూ ఎంత అంటే ఏమని చెప్పొచ్చు వన్ సిక్స్ ఎయిట్ జీరో అనేది ఆ నెంబర్స్ యొక్క ఎల్సెం వాల్యూ అవుతుంది ఆ నెంబర్స్ యొక్క ఎల్సం వాల్యూ అవుతుంది సో రిమైండర్ త్రీ ఉండాలన్నాడు కాబట్టి త్రీ యాడ్ చేసినాం అప్పుడు వన్ సిక్స్ ఎయిట్ త్రీ అయింది ఈ రిజల్ట్ని నైన్తో డివైడ్ చేస్తే నో రిమైండర్ అన్నాడు సో ఆన్సర్ ఏంటి వన్ సిక్స్ ఎయిట్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే సిదా నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ టూ వన్ బై వన్ ప్లస్ వన్ బై వన్ పాయింట్ ఫోర్ వన్ బై వన్ ఫోర్ పాయింట్ సెవెన్ వన్ బై సెవెన్ పాయింట్ ప్లస్ వన్ బై టెన్ పాయింట్ థర్టీన్ ప్లస్ వన్ బై థర్టీన్ పాయింట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు సో ఇక్కడ ఫస్ట్ మనం ఒకటి సింప్లిఫై చేద్దాం వన్ బై వన్ పాయింట్ ఫోర్ని మైనస్ వన్ బై ఫోర్ గా రాస్తున్నా అంటే విడగొడుతున్నా ఎప్పుడైనా సరే సో వన్ బై అని డినామినేటర్ లో వన్ టూ త్రీ అంటే ఏవైనా రెండు నెంబర్స్ లేదా మూడు నెంబర్స్ ఉన్నప్పుడు సో రెండు లేదా మూడు నెంబర్స్ మల్టిపుల్ అవుతున్నప్పుడు వన్ పాయింట్ ఫోర్ అంటే ఎంత వన్ ఇంటూ ఫోర్ మల్టిపుల్ అవుతున్నప్పుడు వాటిని సపరేట్ చేయండి సబ్ట్రాక్ట్ చేస్తూ సపరేట్ చేయండి వన్ బై వన్ మైనస్ వన్ బై ఫోర్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఫోర్ ఇస్ ఎల్సిఎం ఫోర్ వన్ జార్ ఫోర్ మైనస్ వన్ ఎంత త్రీ త్రీ బై ఫోర్ అంటే ఫస్ట్ నెంబర్ జనరల్గా ఏముంది వన్ బై వన్ ఇన్ టూ ఫోర్ అంటే వన్ బై ఫోర్ ఉంది కానీ ఇక్కడ సింప్లిఫై చేస్తే త్రీ బై ఫోర్ వస్తుంది అంటే న్యూమినేటర్లో త్రీ బై ఫోర్ వస్తుంది సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎలా అయితే ఉందో అన్నిటి నువ్వు సపరేట్ చేసినప్పుడు ప్రతి ఎక్స్ప్రెషన్లో కూడా న్యూమినేటర్లో త్రీ అనేది కామన్గా వస్తుంది త్రీ అనేది కామన్గా వస్తుంది డినామినేటర్లో వాడు అనుకున్న ఫోరే వస్తుంది ఇక్కడ కూడా త్రీ కామన్ వస్తుంది ఫోర్ సెవెన్ జార్ ట్వంటీ ఎయిట్ కామన్గా వస్తుంది కింద అయితే కామన్ వస్తుంది పైన మాత్రం త్రీ వస్తుంది ఎప్పుడది సపరేట్ చేస్తే అప్పుడు ఆ త్రీ వస్తుంది అంటే ఏంటి న్యూమరేటర్ డినామినేటర్ త్రీ బై త్రీ త్రీ బై త్రీ అంటే న్యూమినేటర్ని త్రీ తోటి డినామినేటర్ త్రీ తోటి మల్టిపుల్ చేస్తే మనం న్యూమరేటర్ని త్రీ తోటి డినామినేటర్ని అర్థమవుతుందా న్యూమరేటర్ త్రీ తోటి డినామినేటర్ త్రీ తోటి మల్టిపుల్ చేస్తే ఈ త్రీ అనేది ఏమవుతుంది లోపలికి వెళ్ళిపోతుంది ఓకేనా సి క్లియర్ కదా సో ఇక్కడ ఫస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ మాత్రం మీకు చెప్తా వన్ బై వన్ మైనస్ వన్ బై ఫోర్ సో మనకి త్రీ బై ఫోర్ సో న్యూమినేటర్లో త్రీ రావాలి అంటే సో న్యూమినేటర్లో త్రీ మల్టిపుల్ చేస్తే అన్నింటిలో త్రీ వస్తుంది అన్నిట్లో త్రీ వస్తుంది ఓకే సో అప్పుడు డినామినేటర్లో అంటే త్రీ ఉండాలి అంటే నువ్వు ఒక త్రీని తీసుకుంటున్నావు అంటే న్యూమినేటర్ టర్మ్లో త్రీ మల్టిపుల్ చేయాలి అలాగే డినామినేటర్లో కూడా త్రీ మల్టిపుల్ చేస్తే త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతే నీకు మిగిలేదేంటి సో ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ నీకు మిగులుతుంది అంటే నువ్వు కామన్ తీసిన దాంట్లో ఈ త్రీ అనేది లోపలికి వెళ్ళి అన్నింటినీ మల్టిపుల్ చేసి పైన త్రీ త్రీ ఉంటుంది కింద త్రీ అలాగే ఉండిపోతుంది క్లియర్ కదా సీ ఇప్పుడు నేను రైట్గా దీన్ని ఇలా తీసేసుకుంటున్నా వన్ బై త్రీ ఇంటూ సో వన్ మైనస్ వన్ మైనస్ వన్ బై ఫోర్ ప్లస్ నెక్స్ట్ ఫోర్ సెవెన్ ఎలా రాయొచ్చు వన్ బై ఫోర్ మైనస్ వన్ బై సెవెన్ నెక్స్ట్ సెవెన్ టెన్ ఎలా రాయొచ్చు వన్ బై సెవెన్ వన్ బై సెవెన్ మైనస్ వన్ బై టెన్ ప్లస్ నెక్స్ట్ వన్ బై టెన్ మైనస్ వన్ బై థర్టీ నెక్స్ట్ వాల్యూ థర్టీన్ సిక్స్టీన్ ఎలా రాయొచ్చు మనం వన్ బై థర్టీన్ మైనస్ వన్ బై సిక్స్టీన్ ఇది ఎక్స్ప్రెషన్ ఇక్కడ వన్ బై త్రీ అంటే త్రీ బై త్రీ చేసినాం ఆ త్రీ అనేది లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి త్రీ మిగిలింది కింద త్రీ అలాగే ఉండిపోయింది సో ఇక్కడ మైనస్ వన్ బై ఫోర్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఆల్ ఆర్ క్యాన్సిల్ అయిపోయినాయా ఆల్ ఆర్ క్యాన్సిల్ అయిపోయినాయా ఇక నీకు మిగిలింది ఏముంది వన్ థర్డ్ వన్ మైనస్ వన్ బై సిక్స్టీన్ సిక్స్టీన్ ఎల్సేమంటే సిక్స్టీన్ వన్ టు సిక్స్టీన్ 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 ఇన్ వన్ సిక్స్టీన్ సిక్స్టీన్ మైనస్ వన్ అంతా ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ బై సిక్స్టీన్ సో త్రీ ఎన్ని టైమ్స్ పోతుంది ఫైవ్ టైమ్స్ పోతుంది ఫైనల్గా నీకు ఏమి మిగిలింది ఫైవ్ బై సిక్స్టీన్ అనేది వస్తుంది సో ఇచ్చిన ఆప్షన్స్లో ఫైవ్ బై సిక్స్టీన్ ఎక్కడ ఉంది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే సీ ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైంటీ త్రీ వాట్ ఈస్ ఫైవ్ ప్లస్ రూట్ టెన్ బై ఫైవ్ రూట్ ఫైవ్ మైనస్ ట్వంటీ రూట్ ట్వంటీ మైనస్ రూట్ థర్టీ రూట్ థర్టీ టూ ప్లస్ రూట్ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఫైవ్ ప్లస్ రూట్ టెన్ అని చెప్తున్నాడు నేమ్ రేటర్లో ఫైవ్ ప్లస్ రూట్ టెన్ మిగిలిపోయింది డినామినేటర్లో కనుక చూస్తే దీన్ని ఎలా రాయొచ్చు ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీనా ఫోర్ ఫైవ్ జార్ అంటే టూ బయటకు వస్తుందా ఫోర్ అన్నప్పుడు సో ఫోర్ రూట్ ఫైవ్ అవుతుందా సో దీని ఎలా రాయొచ్చు సిక్స్టీన్ టూ జార్ థర్టీ టూనా సిక్స్టీన్ అంటే ఫోర్ బయటకు వస్తుందా ఫోర్ రూట్ టూనా సో దీని ఎలా రాయొచ్చు ట్వంటీ ఫైవ్ టూ జారా అంటే ఫైవ్ రూట్ టూ అని చెప్పొచ్చా ఇప్పుడు చెప్పండి నాకు ఇక్కడ ఫైవ్ రూట్ ఫైవ్ ఉంది మైనస్ ఫోర్ రూట్ ఫైవ్ అంటే ఒక రూట్ ఫైవ్ మిగులుతుందా క్యాన్సల్ అయ్యి ఫైవ్లో నుంచి ఫోర్ పోతే వన్ నా ఇక్కడ చూడండి ఫోర్ రూట్ టూ మైనస్ ఫోర్ రూట్ టూ ప్లస్ ఫైవ్ రూట్ టూ లో ఫోర్ పోతే ఏమవుతుంది ప్లస్ రూట్ టూ అవుతుందా సో ఫైవ్ ప్లస్ రూట్ టెన్ బై రూట్ ఫైవ్ ప్లస్ రూట్ టూ మిగిలింది సో మనకి ఇక్కడ ఈ కాంబినేషన్లో మనకు ఆన్సర్ లేదు సో ఇప్పుడు ఏం చేయాలి డినామినేటర్ వాల్యూని న్యూమినేటర్ డినామినేటర్ రేషనలైజ్ చేస్తే అంటే రూట్ ఫైవ్ మైనస్ రూట్ టూతో మల్టిపుల్ చేస్తే రూట్ ఫైవ్ మైనస్ రూట్ టూ బై రూట్ ఫైవ్ మైనస్ రూట్ టూ సో దీన్ని ఫైనల్ చూస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బీనా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరా సో ఫైవ్ మైనస్ టూ అంటే ఎంత డినామినేటర్లో మనకి త్రీ మిగిలిపోతుంది సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఇక్కడ ఒకే కాంబినేషన్ లేవు డైరెక్ట్ మల్టిపుల్ చేస్తున్నా ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ ఎంత ఫైవ్ రూట్ ఫైవ్ అవుతుంది సో ఫైవ్ ఇంటూ రూట్ టూ ఎంత మైనస్ ఫైవ్ రూట్ టూ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ రూట్ టెన్ గురించి మాట్లాడదామా సో టెన్ ఫైవ్ ఆర్ ఫిఫ్టీనా టెన్ ఫైవ్జార్ ఫిఫ్టీనా ఫిఫ్టీ అంటే ట్వంటీ ఫైవ్ రూట్ టూ అని చెప్పొచ్చా సో అప్పుడు ప్లస్ ట్వంటీ ఫైవ్ రూట్ టూ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ రూటు టెన్ రూట్ ట్వంటీ అంటే టెన్ టూ జార్ ట్వంటీ కదా టెన్ టూ జార్ ట్వంటీ అంటే ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ అని చెప్పొచ్చా ఫోర్ ఫైవ్ జార్ అంటే మైనస్ టూ మైనస్ టూ రూట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సార్ ట్వంటీ అన్నప్పుడు సో ఫైవ్ రూట్ టూ ఫైవ్ రూట్ టూ క్యాన్సిల్ అయిపోతుందా సో నెక్స్ట్ లోంచి టూ పోతే మిగిలేదు ఎంత న్యూ రేటర్లో త్రీ రూట్ ఫైవ్ మిగులుతుంది త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఫైనల్ గేమ్ మిగిలింది మనకి రూట్ ఫైవ్ అనేది మిగిలింది సో రూట్ ఫైవ్ ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి ఫోర్త్ ఆప్షన్ ఉంది ఓకేనా సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫోర్త్ ఆప్షన్ అవుతుంది ఓకే సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ టు నైంటీ ఎయిట్ అనేది పై చాట్ ఇచ్చాడు స్టడీ ద పై చాట్ గివెన్ బిలో కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అన్నాడు సో ఇక్కడ పై పర్సంటేజ్ వైజ్ బ్రేకప్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ ఎంబీఏ అన్నాడు సో ఎంబీఏలో ఎంబీఏ చదివే వాళ్ళలో సో స్పెషలైజేషన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా వాటికి సంస్థటువంటి పర్సంటేజ్ ఇచ్చాడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మొత్తం ఎంత మంది స్టూడెంట్స్ అని చెప్తున్నాడు ఎయిట్ థౌసండ్ స్టూడెంట్స్ ఉన్నారంట ఎంబీఏ చేసే వాళ్ళేమో ఎయిట్ థౌసండ్ ఉన్నారు ఆ ఎయిట్ థౌసండ్ ఒక్కొక్కలో ఒక్కొక్క బ్రాంచ్ చూజ్ చేసుకున్నారు అలా స్టడీ అనేది చేశారు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి ఇక్కడ ఐబీ డిపార్ట్మెంటు నైన్టీన్ పర్సెంటేజ్ ఐఆర్ డిపార్ట్మెంట్ సిక్స్టీన్ పర్సంటేజ్ ఫైనాన్స్ డిపార్ట్మెంటు ట్వెల్వ్ పర్సంటేజ్ మార్కెటింగ్ ట్వంటీ టూ పర్సంటేజ్ ఐటీ డిపార్ట్మెంట్ సెవెంటీన్ పర్సెంటేజ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫోర్టీన్ పర్సంటేజ్ ఇలా టోటల్ ఇంత హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది ఈ పై చాట్లో డిస్ట్రిబ్యూట్ అయింది టోటల్ ఎంత స్ట్రెంత్ ఇది మొత్తం ఎయిట్ థౌసండ్ స్ట్రెంత్ ఓకేనా సో దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఐఆర్ మార్కెటింగ్ అండ్ ఐటీ అన్నాడు సో ఐఆర్ మార్కెటింగ్ ఐటీ

ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ అంటే టోటల్ హండ్రెడ్ పర్సంటేజ్ మనకి ఏమని తెలుసు టోటల్ స్ట్రెంత్ ఎయిట్ థౌసండ్ అని చెప్పాడు కదా స్ట్రెంత్ సో అందులో మనకు కావాల్సింది ఎంత ఫార్టీ ఫైవ్ పర్సంటేజా ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ అంటే హండ్రెడ్లో హాఫ్ హాఫ్ కన్నా ఫైవ్ తక్కువ సో ఎయిట్ థౌసండ్లో హాఫ్ ఎంత ఎయిట్ థౌసండ్లో హాఫ్ ఎంత ఫోర్ థౌజండు సో అందులో కూడా ఫైవ్ పర్సంటేజ్ తక్కువ అంటే టెన్ పర్సెంటేజ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ పర్సెంట్ అంటే ఫోర్ హండ్రెడ్ అంటే ఏమని చెప్పొచ్చు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్ట్రెంత్ అనేది ఉంటుంది ఓకేనా సో ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది ఇక్కడ మనకి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ వాల్యూ అనేది అవుతుంది సో ఇచ్చిన ఆప్షన్స్లో ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎక్కడ ఉంది ఏ ఆప్షన్ ఉందో చూస్తే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ ఫార్టీ ఒకసారి వాల్యూ మళ్ళీ అక్కడ చేద్దాం ఇక్కడ మనకి ఎవరెవరి గురించి అన్నాడు ఐటీ అన్నాడు మార్కెటింగ్ అన్నాడు ఐటీ అన్నాడు సారీ ఐఆర్ అన్నాడు మార్కెటింగ్ అన్నాడు ఐటీ అన్నాడు ఓకే నా ఐటీలో పర్సంటేజ్ ఎంత వాల్యూ ఎంత ట్వంటీ టూ ప్లస్ ట్వంటీ టూ ప్లస్ సెవెంటీన్ ఎంత ట్వంటీ థర్టీ థర్టీ నైన్ థర్టీ నైన్ సో ప్లస్ టెన్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ సారీ అండి మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వాల్యూ ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్ వస్తుంది అక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ వాల్యూ అంటే ఇక్కడ హండ్రెడ్ లో హాఫ్ ఉందా హాఫ్ కన్నా ఫైవ్ ఎక్కువ ఉంది కదా ఎయిట్ థౌసండ్ లో హాఫ్ ఎంత ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ అవుతుంది ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అంటే టెన్ పర్సెంట్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఎంత ఫోర్ హండ్రెడ్ అంటే ఏం చెప్పొచ్చు ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వాల్యూ సో ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నక చూస్తే ఏముందో చూద్దామా ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లాస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే సీ దా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ ఫైవ్ స్టూడెంట్స్ హ్యావింగ్ ఐబీఎస్ స్పెషలైజేషన్ ఫార్మ్స్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావింగ్ మార్కెటింగ్ యాజ్ స్పెషలైజేషన్ అన్నాడు ఇక్కడ తెలుగులో చూస్తే ఐబీఎస్ స్పెషలైజేషన్ కలిగి ఉన్న విద్యార్థులు మార్కెటింగ్లోని స్పెషలైజేషన్ కలిగి ఉన్న విద్యార్థుల్లో దాదాపు ఎంత శాతం అన్నాడు ఎవరిలో మార్కెటింగ్ విద్యార్థులలో మార్కెటింగ్ విద్యార్థులలో ఐబీ క్యాండిడేట్స్ అనేది ఐబీ క్యాండిడేట్స్ ఎంత పర్సంటేజ్ అనేది మనకు చెప్తున్నాడు అక్కడ ఓకేనా సో అంటే డినామినేటర్లో మనం ఏం చేస్తాం మార్కెటింగ్ వాళ్ళని తీసుకుంటాం డినామినేటర్లో మార్కెటింగ్ వాళ్ళని తీసుకుంటాం న్యూమినేటర్లో ఐబీ వాళ్ళని తీసుకొని పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ హండ్రెడ్ని క్యాలిక్యులేట్ చేయాలి సో ఇక్కడ ఐబీ మార్కెటింగ్ కనుక చూస్తే ఎంత పర్సంటేజ్ ఉందో చూద్దాం ఐబీ నైన్టీన్ పర్సెంటేజ్ ఉంది మార్కెటింగ్ ట్వంటీ టూ కదా ఉంది సి ఇప్పుడు ఈ క్వశ్చన్కి వద్దాం ఐబీఎంఓ ట్వంటీ టూ ఐబీఎంఓ ఎంత పర్సంటేజ్ అంటే మనకి నైన్టీన్ పర్సంటేజ్ ఉన్నారు ఐబీ చదివేటోళ్ళు నైన్టీన్ పర్సెంటేజ్ ఉన్నారు మార్కెటింగ్ చదివే వాళ్ళు ఏమో ట్వంటీ టూ ఉన్నారు మార్కెటింగ్లో మార్కెటింగ్ పర్సంటేజ్లో ఐబీ పర్సెంటేజ్ అంటే మార్కెటింగ్ చదివే వాళ్ళలో ఐబీ వాళ్ళు ఎంత పర్సంటేజ్ అన్నాడు ఓకే సో దీన్ని ఇంటూ హండ్రెడ్ కినుక చేస్తే ఎంత పర్సంటేజ్ వస్తుందో చూద్దాం సో కొంచెం అబ్జర్వ్ చేయండి టూ లెవెన్ టైమ్స్ పోతుందా లేదా టూ ఫిఫ్టీన్ టైమ్స్ పోతుందా ఓకేనా నైన్టీన్ ఫైవ్ సార్ ఎంత నైన్ ఫైవ్ నైన్ ఫిఫ్టీ సో నైన్ ఫిఫ్టీ బై లెవెన్ వచ్చింది సో ఖచ్చితంగా ఎన్ని టైమ్స్ పోతుంది అంటే అప్రాక్సిమేట్గా అన్నాడు అన్నాడు క్వశ్చన్ లేమ ఏమన్నాడు దాదాపు అన్నాడు అప్రాక్సిమేట్ వాల్యూనే అడిగాడు సో ఇప్పుడు నైన్ లెవెన్ అనేది నైంటీ ఫైవ్ లెవెన్ ఎయిట్ జారా ఎయిట్ టైమ్స్ పోతుందా సో ఎయిట్ రేంజ్లో ఉన్న ఆప్షన్ ఏముంది ఒకటే ఉంది సో లెవెన్ ఎయిట్ సారా ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ మీర్ సెవెంటీ లెవెన్ సిక్స్ జార్ సిక్స్టీ సిక్స్ ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ ఉన్నారు ఓకేనా సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ అంటే బి అనేది సెకస్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ సీ నెక్స్ట్ క్వశ్చన్ నైన్ నైంటీ సిక్స్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావింగ్ ఐబీఏ స్పెషలైజేషన్ అన్నాడు సో ఐబీఏ స్పెషలైజ్ చేసినటువంటి స్టూడెంట్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు అన్నాడు సో మనం ప్రీవియస్ క్వశ్చన్ కనుక వెళ్తే డేటా కనుక వెళ్తే సో ఐబీలో ఎంత పర్సెంటేజ్ ఉంది ఇక్కడ నైన్టీన్ పర్సంటేజ్ ఐబీ చదివే వాళ్ళు నైన్టీన్ పర్సెంటేజ్ ఉన్నారు ఇప్పుడు క్వశ్చన్ నైన్టీ సిక్స్ వస్తే ఐబీఏ వచ్చి చదివే వాళ్ళు ఎంత ఉన్నారు నైన్టీన్ పర్సంటేజ్ ఉన్నాడు ఎయిట్ టోటల్ స్ట్రెంత్ ఎంత ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌసండ్లో నైన్టీన్ పర్సెంట్ వాల్యూ ఎంతమంది అని అడుగుతున్నాడు ఎయిట్ థౌసండ్ స్ట్రెంత్ లో నైన్టీన్ పర్సెంటేజ్ ఐబీ చదువుతున్నారు వాళ్ళు ఎంతమంది సో నైన్టీన్ ఎయిట్ సార్ ఎంత వన్ ఫిఫ్టీ టూనా అంటే వన్ ఫైవ్ టూ జీరో స్ట్రెంత్ అనేది ఉంది సో వన్ ఫైవ్ టూ జీరో ఆప్షన్ ఏముంది మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది ఓకేనా సో ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావింగ్ ఫైనాన్స్ యాస్ స్పెషలైజేషన్ టు స్టూడెంట్స్ హ్యావింగ్ హెచ్ఆర్ హ్యాస్ స్పెషలైజేషన్ అన్నాడు సో ఫైనాన్స్ అంటే హెచ్ఆర్ ఉన్నటువంటి రేషియో ఎంత అన్నాడు సో ఫైనాన్స్ హెచ్ఆర్ సో డేటాకి వెళ్తే ఫైనాన్స్ హెచ్ఆర్ కావాలి సో ఫైనాన్స్ ఎంత ఉంది మనకి ఫైనాన్స్ అనేది హెచ్ఆర్ఎమ్ ఫోర్టీన్ ఉంది ఫైనాన్స్ ఎమ్ ట్వెల్వ్ ఉంది ట్వెల్వ్ ఫోర్టీన్ ట్వెల్వ్ ఫోర్టీన్ వాల్యూ కావాలి ఓకేనావెల్వ్ ఫోర్టీన్వల్ ఫోర్టీ సో మనం పర్సంటేజ్ లో తీసుకుందాం ఎందుకని పర్సంటేజ్లో లో తీసేసుకున్నాం వాల్యూస్ తీసుకున్న క్యాన్సిల్ సింప్లిఫై చేస్తే అంతే కదా వచ్చేది సో మనకి ఫైనాన్స్ లో ఇప్పుడు మన డేటా ఏమని చెప్తున్నాడు వాడు ఫైనాన్స్ కి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ హ్యావింగ్ ఫైనాన్స్ అండ్ ద స్టూడెంట్స్ హ్యావింగ్ హెచ్ఆర్ అన్నాడు ఫైనాన్స్ ఏమో ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉంటే ఫైనాన్స్ ట్వల్వ్ ఉంటే హెచ్ఆర్ ఎంత ఉంది ఫోర్టీన్ పర్సెంటేజ్ ఉంది ఈ రేషియో ఎంత అన్నాడు టూ సిక్స్ జార్ టూ సెవెన్ జార్ ఏ రేషియోలో ఉంది ఇస్ టు సెవెన్ రేషియోలో స్టూడెంట్స్ ఉన్నారు సిక్స్ ఇస్ టు సెవెన్ సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే క్లియర్ కదా నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీ ఎయిట్ స్టూడెంట్స్ హ్యావింగ్ హెచ్ఆర్ఎస్ స్పెషలైజేషన్ ఫామ్స్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావింగ్ ఐఆర్ స్పెషలైజేషన్ అన్నాడు హెచ్ఆర్ని స్పెషలైజేషన్గా కలిగి ఉన్న విద్యార్థులు ఐఆర్ని స్పెషలైజేషన్గా కలిగి ఉన్న విద్యార్థులలో దాదాపు ఎంత శాతం ఎవరిలో ఐఆర్లో ఐఆర్లో ఎంత శాతం అన్నాడు ఐఆర్లో హెచ్ఆర్ క్యాండిడేట్స్ ఎంత శాతం అన్నాడు సో వాల్యూ చూద్దాం ఐఆర్లో హెచ్ఆర్ వాల్యూ కావాలి సో మనకి ఇక్కడ ఐఆర్ వాల్యూ ఐఆర్లో హెచ్ఆర్ వాల్యూ కావాలి సో ఐఆర్ సిక్స్టీన్ పర్సంటేజ్ ఉందా ఐఆర్ సిక్స్టీన్ పర్సెంటేజ్ ఉంది ఐఆర్లో హెచ్ఆర్ అన్నాడు ఫోర్టీన్ పర్సెంట్ వాల్యూ అడుగుతున్నాడు ఫోర్టీన్ పర్సెంట్ వాల్యూ అడుగుతున్నాడు ఓకేనా సి ఐఆర్లో హెచ్ఆర్ అంటే సిక్స్టీన్లో ఐఆర్ అనేది సిక్స్టీన్ పర్సెంట్ అందులో హెచ్ఆర్ ఎంత ఫోర్టీన్ పర్సెంటేజ్ సో సిక్స్టీన్లో ఫోర్టీన్ పర్సెంటేజ్ ఎంత అన్నాడు ఇంటూ హండ్రెడ్ అని రాష్ట్రం సో ఇక్కడ టూ సెవెన్ జార్ టూ ఎయిట్ జార్ సో వన్ బై ఎయిట్ ఇన్టూ హండ్రెడ్ అంటే ట్వల్ అండ్ హాఫ్ పర్సెంటేజ్ అని మనకు తెలుసు వన్ బై ఎయిట్ ఇంటూ హండ్రెడ్ అంటే ట్వల్ అండ్ హాఫ్ పర్సెంటేజ్ ఇంటూ సెవెన్ ఉంది కాబట్టి ట్వల్ సెవెన్ జార్ ఎంత ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ చేంజ్ మీన్స్ ఎయిటీ సెవెన్ సో ఏమవుతుంది మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ ఎయిటీ సెవెన్ పర్సంటేజ్ అనేది వస్తుంది ఓకేనా ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ ఉన్నారు క్లియర్ కదా సీ ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ నైన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అంటే ఒక త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఒక క్వశ్చన్ ఇచ్చాడు సో మనకి ఈ స్టేట్మెంట్ని అంటే ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి స్టేట్మెంట్ సరిపోతాయో లేదో చెప్పాలి సో డేటా సఫిషియన్సీ అంటాం ఈ టాపిక్ నేమ్ ఏంటి డేటా సఫిషియన్సీ టాపిక్గా చెప్పుకుంటాం దీన్ని సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మన టార్గెట్ ఏంటి ట్రైన్ స్పీడ్ కావాలి ద ట్రైన్ క్రాస్ చేసే సిగ్నల్ పోల్ ఇన్ ఎయిటీన్ సెకండ్స్ అన్నాడు ద ట్రైన్ క్రాస్ చేసే ప్లాట్ఫామ్ ఆఫ్ ఈక్వల్ లెంత్ ఇన్ థర్టీ సిక్స్ సెకండ్స్ అన్నాడు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ త్రీ థర్టీ మీటర్స్ అన్నాడు ఓకేనా సో ట్రైన్ యొక్క లెంత్ ఎంత అని చెప్తున్నాడు మనకి క్వశ్చన్లో త్రీ థర్టీ మీటర్స్ అన్నాడు ఆప్షన్స్ కనుక చూస్తే సో ఫస్ట్ ఆప్షన్ వన్ అండ్ టూ ఓన్లీ టూ వన్ త్రీ ఓన్లీ వన్ అండ్ త్రీ ఓన్లీ ఇక్కడ త్రీ అండ్ ఎయిదర్ వన్ ఆర్ టూ ఓన్లీ అన్నాడు ఓకే సి క్వశ్చన్ కనుక చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు డేటా ద ట్రైన్ క్రాస్ చేసే సిగ్నల్ పోల్ ఇన్ ఎయిటీన్ సెకండ్స్ అన్నాడు ఎయిటీన్ సెకండ్స్లో ఒక పోల్ని కవర్ చేస్తుందంటే ట్రైన్ ఎయిటీన్ సెకండ్స్లో దేన్ని కవర్ చేస్తుంది ట్రైన్ లెంత్ని కవర్ చేస్తుంది ఒక ట్రైన్ ఒక ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది ట్రైన్ లెంత్ని కవర్ చేయడానికి పట్టిన టైం అలాగే అంటే సారీ ఒక ట్రైన్ ఒక ని కవర్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే ట్రైన్ దాని ఎత్తుని కవర్ చేయడానికి పట్టిన టైం అలాగే ట్రైన్ క్రాస్ చేయడానికి అంటే ని క్రాస్ చేయడానికి పట్టిన టైం అంటే ట్రైన్ దాని ఎంతని కవర్ చేయడానికి పట్టిన టైం అంటే ఇక్కడ ఎయిటీన్ సెకండ్స్లో పోల్ని కవర్ చేస్తుంది అంటే ఎయిటీన్ సెకండ్స్లో ఏ లెంత్ని కవర్ చేస్తుంది ట్రైన్ లెంత్ ని కవర్ చేస్తుంది క్వశ్చన్ ఏం కావాలి మనకి ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అన్నాడు సో నెక్స్ట్ ఏం ఇచ్చాడు సెకండ్ ఇన్ఫర్మేషన్లో ద ట్రైన్ క్రాస్ చేసే ప్లాట్ఫామ్ ఆఫ్ ఈక్వల్ లెంత్ అన్నాడు ఈక్వల్ లెంత్ ఈయన థర్టీ సిక్స్ సెకండ్స్ అన్నాడు సో అంటే ట్రైన్ ప్లాట్ఫామ్ని కవర్ చేయడానికి ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ రెండు లెంత్ని కవర్ చేయడానికి ఎంత టైం పట్టింది థర్టీ సిక్స్ సెకండ్స్ పట్టింది అన్నాడు నెక్స్ట్ ఏమన్నాడు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ త్రీ థర్టీ మీటర్స్ అన్నాడు సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ త్రీ థర్టీ మీటర్స్ అన్నాడు చూడండి ఇక్కడ ఎయిటీన్ సెకండ్స్లో త్రీ థర్టీ మీటర్స్ కదా కవర్ అవుతుంది వాడు ఏమని చెప్పాడు మనకి క్వశ్చన్లో సో ఎయిటీన్ సెకండ్స్లో ట్రైన్ లెంత్ని కవర్ చేస్తుంది ఆ ట్రైన్ లెంత్ త్రీ థర్టీ అని థర్డ్ థర్డ్ స్టేట్మెంట్లో ఇచ్చాడు అంటే ఫస్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ కనుక తీసుకుంటే కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి ఎయిటీన్ సెకండ్స్లో త్రీ థర్టీ మీటర్స్ వెళ్తే స్పీడ్ అన్నప్పుడు ఏం చేస్తాం మనం థర్టీ సిక్స్ సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళగలుగుతాడు ఎయిటీన్ ఎనీ టైమ్స్ ఉంది ఇక్కడ టూ టైమ్స్ ఉందా టూ టైమ్స్ ఉంది సో త్రీ థర్టీ అనేది ఎన్ని టైమ్స్ ఉంది ఇక్కడ టూ టైమ్స్ కనుక తీసుకుంటే ఎంత వస్తుంది మనకి సిక్స్ సిక్స్టీ మీటర్స్ వస్తుంది సో ఎప్పుడైనా సరే నీకు థర్టీ సిక్స్ సెకండ్స్ కాంబినేషన్లో ఉన్నప్పుడు థర్టీ సిక్స్ సెకండ్స్ కాంబినేషన్లో ఉండి డిస్టెన్స్ మీటర్స్లో ఉన్నప్పుడు కిలోమీటర్ పర్ అవర్నప్పుడు జస్ట్ ఒక లాస్ట్ డిస్టిక్ ముందు డాట్ పెట్టుకుంటే మనకి సిక్స్టీ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకి ట్రైన్ స్పీడ్ అనేది వచ్చేస్తుంది ట్రైన్ స్పీడ్ ఎంత వచ్చింది ఇక్కడ సిక్స్టీ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ అంటే ఫస్ట్ ఆప్షను ఫస్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ని కంబైన్గా సాల్వ్ చేస్తే మనకి స్పీడ్ వస్తుంది మీకు థర్టీ సిక్స్ డౌట్ అనిపించిందంటే అంటే సో ఏం చెప్పొచ్చు మనం ఎయిటీన్ సెకండ్స్లో త్రీ థర్టీ మీటర్స్ వెళ్తున్నాడా అంటే త్రీ థర్టీ మీటర్స్ వెళ్ళడానికి ఎయిటీన్ సెకండ్స్ పడుతుంది అంటే మీటర్ పర్ సెకండ్ స్పీడ్ వచ్చింది మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ అంటే మనం ఏం చేస్తాం జనరల్గా ఎయిటీన్ బై ఫైవ్తో మల్టిపుల్ చేస్తామా సో ఎయిటీన్ బై ఫైవ్ ఓకేనా సో ఇక్కడ నైన్ ఇక్కడ ఎయిటీన్ బై ఫైవ్తో మల్టిపుల్ చేస్తాం ఎయిటీన్ ఎయిటీన్ క్యాన్సిల్ ఫైవ్ సిక్స్ ఆర్ ఫైవ్ సిక్స్ ఆర్ సిక్స్టీ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకి ట్రైన్ స్పీడ్ వస్తుంది అంటే ఫస్ట్ స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే మనకి స్పీడ్ వస్తుంది ఇంకేమన్నా పాజిబిలిటీ ఉందా మనకి అక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూద్దామా ద ట్రైన్ క్రాస్ చేసే ప్లాట్ఫామ్ ఆఫ్ ఈక్వల్ లెంత్ ఇన్ థర్టీ సిక్స్ సెకండ్స్ అన్నాడు సో మనకి ఇక్కడేమో ఈక్వల్ లెంత్ అంటే ట్రైన్ లెంత్ ఎంత ఉందో ప్లాట్ఫామ్ లెంత్ కూడా అంతే అన్నాడు అంటే సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ కనుక నువ్వు చూసినట్లయితే మనకి డేటా ఒక క్లారిటీ అనేది వస్తుంది థర్టీ సిక్స్ సెకండ్స్లో రెండు లెంత్లు అంటే ట్రైన్ లెంత్ త్రీ థర్టీ అన్నాడు సో ప్లాట్ఫామ్ లెంత్ కూడా త్రీ థర్టీ అన్నాడా అంటే ఏం చెప్పవచ్చు మనం టోటల్ థర్టీ సిక్స్ సెకండ్స్ టైంలో టోటల్ థర్టీ సిక్స్ సెకండ్స్ టైంలో త్రీ థర్టీని టూ టైమ్స్ ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ రెండు ఒక ఈక్వల్ కాబట్టి సిక్స్ సిక్స్టీ మీటర్స్ని కవర్ చేస్తున్నాడా సిక్స్ సిక్స్టీ మీటర్స్ మనం ఇందాక చెప్తున్నాం సో మనం థర్టీ సిక్స్ సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ అనేది వచ్చినప్పుడు అప్పుడు కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే జస్ట్ ఒక డిస్ట్ ముందు డాట్ తీసుకుంటే సరిపోతుందని సో ఆల్రెడీ ఇక్కడ థర్టీ సిక్స్ సెకండ్స్ అనే ఉంది కాబట్టి జస్ట్ ఒక డిస్ట్ ముందు డాట్ తీసుకుంటే సిక్స్టీ సిక్స్ అనేది నీకు కిలోమీటర్ పర్ అవర్ అనేది అవుతుంది సో దీనికి లేదంటే ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి ఇదే ఇదే స్టేట్మెంట్కి సిక్స్ సిక్స్టీ మీటర్స్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది దానికి థర్టీ సిక్స్ సెకండ్స్ పడుతుంది ఓకేనా సో అంటే థర్టీ సిక్స్ సెకండ్స్లో సిక్స్ సిక్స్టీ మీటర్స్ని కవర్ చేస్తున్నాడు సో దీన్ని కిలోమీటర్ పర్ అవర్ అంటే ఏం చేస్తాం మనం ఎయిటీన్ బై ఫైవ్తో మల్టిపుల్ చేస్తాం సో ఎయిటీన్ వన్ జార్ ఎయిటీన్ టూ జార్ ఓకేనా సో నెక్స్ట్ టూ ఎన్ని టైమ్స్ పోతుంది టూ త్రీ జార్ టూ త్రీ జార్ త్రీ థర్టీ టైమ్స్ పోతుంది ఫైవ్ సిక్స్ ఆర్ ఫైవ్ సిక్స్ ఆర్ సో స్పీడ్ ఎంత వస్తుంది సిక్స్టీ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది సో మీరు ఇలా సాల్వ్ చేయొచ్చు లేదా ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు ఇలా సాల్వ్ చేయచ్చు ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు ఫైనల్గా చూస్తే వన్ అండ్ త్రీ కావాలి టూ అండ్ త్రీ కావాలి ఫైనల్గా చూస్తే వన్ అండ్ త్రీ కావాలి టూ అండ్ త్రీ కావాలి సో ఆ కాంబినేషన్ ఆప్షన్స్ ఏమున్నాయి వన్ రెండు రెండు సెట్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఆప్షన్ కాదు సెకండ్ ఆప్షన్ కాదు థర్డ్ ఆప్షన్ కాదు సో వన్ అండ్ త్రీ త్రీ అండ్ ఎయిదర్ వన్ ఆర్ టూ అన్నాడు అంటే వన్ అండ్ త్రీ ఉంది అలాగే టూ అండ్ త్రీ ఉంది ఒక ఫోర్త్ ఆప్షన్ మాత్రమే ఆ కాంబినేషన్లో ఉంది ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి కరెక్ట్ ఏం తీసుకోవాలి అంటే ఫోర్త్ ఆప్షన్ ఒకటే మనకి పాసిబుల్ అవుతుంది ఓకేనా క్లియర్ కదా సి ద నెక్స్ట్ క్వశ్చన్ హండ్రెడ్ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ గెయిన్ అన్నాడు ప్రాఫిట్ పర్సంటేజ్ గెయిన్ ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు అంటే క్వశ్చన్ ఏంటి ఇక్కడ ఒక ఆర్టికల్ నమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది ఆ ప్రాఫిట్ పర్సెంటేజ్ నాకు చెప్పు అన్నాడు ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఈజ్ గివెన్ అని లిస్ట్ ప్రైజ్ అన్నాడు లిస్ట్ అంటే ఏంటి మార్కింగ్ ప్రైస్ నిర్ణయించిన తరం మీద ఐదు శాతం డిస్కౌంట్ ఇచ్చి అమ్మాడు ఇఫ్ డిస్కౌంట్ ఈజ్ నాట్ గివెన్ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ ఈస్ గెయిన్ అన్నాడు ఒకవేళ నువ్వు డిస్కౌంట్ ఇవ్వకపోతే నీకు ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుందని చెప్తున్నాడు ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ ఫైవ్ థౌజండ్ అన్నాడు ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత ఉంది మనకి ఫైవ్ థౌసండ్ ఉంది సో నిర్ణయిస్తున్నాడు మార్క్ చేస్తున్నాడు తర్వాత సేల్ చేస్తున్నాడు నీకు ఎటువంటి డిస్కౌంట్ సెకండ్ స్టేట్మెంట్ చూడు ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వకపోతే ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ అన్నాడు సో కాస్ట్ మీదే కదా నీకు ప్రాఫిట్ వచ్చేది సో టెన్ పర్సెంట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అగైన్ టెన్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ అంటే థౌసండ్ అవుతుంది సో నీకు ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వకపోతే సో థౌ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ఏమవ్వాలి సిక్స్ థౌసండ్ అవ్వాలి సెల్లింగ్ ఏమవుతుంది సిక్స్ థౌజండ్ అవుతుంది నీకు డిస్కౌంట్ ఇవ్వకుండా అమ్ముతున్నాడంటే ఈ మార్కింగే కదా ఈ సెల్లింగ్ అయ్యేది సో అప్పుడు మార్కింగ్ ఏమవుతుంది మనకి ఇక్కడ సిక్స్ థౌసండ్ మార్కింగ్ అవుతుంది సిక్స్ అనేది మార్కింగ్ అవుతుంది క్లియర్ కదా సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఈజ్ గివెన్ ఆన్ ద లిస్ట్ ప్రైజ్ అన్నాడు లిస్ట్ ప్రైజ్ మీద డిస్కౌంట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇస్తే దీని మీద ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తే ఏంటి పరిస్థితి సో ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఎంత టెన్ పర్సెంట్ సిక్స్ హండ్రెడ్ టెన్ పర్సెంటేజ్ ఎంత సిక్స్ హండ్రెడ్ ఫైవ్ పర్సంటేజ్ ఎంత త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి అమ్ముతున్నాడు సో అప్పుడు ఫైవ్ థౌసండ్ కొన్నాడు ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి అమ్ముతున్నాడు సో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది సెవెన్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చింది సెవెన్ హండ్రెడ్ బై ఫైవ్ థౌసండ్ ఇంటూ హండ్రెడ్ తీసుకుంటే ప్రాఫిట్ పర్సంటేజ్ మనం చెప్పగలుగుతున్నాం కదా ప్రాఫిట్ పర్సంటేజ్ సో అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నీడు ఉంది సెకండ్ స్టేట్మెంట్ నీడు ఉంది అలాగే థర్డ్ స్టేట్మెంట్ కూడా నీడు ఉంది థర్డ్ స్టేట్మెంట్లో కాస్ట్ ప్రైస్ తెలుస్తుంది సెకండ్ స్టేట్మెంట్లో మార్కింగ్ తెలుస్తుంది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎంత ప్రాఫిట్ వస్తుందని చూస్తే సో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది త్రీ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ కదా ప్రాఫిట్ వస్తుంది మనకి సెవెన్ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ ప్రాఫిట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే కాస్ట్ ప్రైజ్ మీద కనుక్కుంటాం ఫైవ్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ అని సో టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ జీరో జీరో క్యాన్సిల్ ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫోర్ ఎంత పర్సంటేజ్ వస్తుంది ఫోర్టీన్ పర్సెంటేజ్ వస్తుంది డిస్కౌంట్ ఇవ్వకపోతేనేమో ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ అంటే కాస్ట్తో కంపేర్ చేస్తే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏమో ఫోర్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ క్వశ్చన్ ఏమన్నాడు వాట్ ఈస్ ద ప్రాఫిట్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు సో ఫోర్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ రెండు ప్రాఫిట్లు వస్తాయి విత్ డిస్కౌంట్ వితౌట్ డిస్కౌంట్ నువ్వు అలా ఆన్సర్ చెప్పాలి అంటే ఖచ్చితంగా నీకు త్రీ స్టేట్మెంట్స్ అవసరం అవుతున్నాయి సో త్రీ స్టేట్మెంట్స్తో కాంబినేషన్లో ఉన్న ఆప్షన్ ఏముంది ఆల్ వన్ టూ అండ్ త్రీ ఆర్ నీడెడ్ సో ఆన్సర్ ఏమవుతుంది మనకంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్తాం ఓకే క్లియర్ కదా